Waiter? Yes, sir. நீங்கள் எந்த பீனு உபயோகிக்கிறீங்கோ? காஃபி பீன் தான் சார். அது தெரியும் சார். எந்த வகை காஃபி பீனு உபயோகிக்கிறீங்கோ? நல்ல காஃபி பீன் தான் சார். சார், நீங்க ஒரு காஃபி ஷாப்ல வேலை செய்றீங்க. ஆமா. எல்லா காஃபி வகையும் தெரிஞ்சிருக்கணும். இது அராபிகாவா, ரோபஸ்டாவா, லைப்ரிகாவா, எக்ஸல்ஸாவா? எக்ஸலன்ட் காஃபி சார். குழப்பம் வேணாம், நீங்கள் எனக்கு ஒரு எக்ஸலன்ட் காஃபி கொண்டு வாங்க. சரி சார். மிஸ்டர் பீம், trust me, come.
வைக்கிறோம். பிளைண்ட் ஸ்பாட். பிளைண்ட் ஸ்பாட்டா? ஏய், என் புக். சேஃப்டி ஜோன். அப்போ நம்ம சேஃபா? மீர் தெலுகா? ஆமா. எப்படி தெரிஞ்சது? ஏன்டி தெலுகுல மீர் மாட்லாட்ரா? ஒரு ஊருக்கு நான் வந்தா லோக்கலா இருப்பேன், லோக்கலா படிப்பேன், லோக்கல் பாஷா பேசுவேன். இங்கிலீஷ்? அது நாம இங்கிலாந்து போனா. நீன் எதுக்கு மீதோ ராவாலி? மன்னிக்கணும், கிராமர் மிஸ்டேக். தமிழ் தெரியுமோ? மீரு தமிழ் மாரி தாருணங்க மாட்லாட்னாரனி பாகா அர்த்தம் வந்துంది. இங்க எதுக்கு வந்தீங்கோ? விண்ட் லாங்குவேஜ் அது சதுக்கோடானுக்கு வச்சானு. ஆம் பாலியோ டெம்பஸ்டாலஜிஸ்ட். ரொம்ப சந்தோஷம். நான் பார்க்கிற முதல் பாலியோ டெம்பஸ்டாலஜிஸ்ட் நீங்க தான். நீங்கள் ஸ்டாம்ப் பத்தி படிக்கிறீங்கல்ல? நேனு கூட ஃபர்ஸ்ட் டைம் பாலியோ டெம்பஸ்டாலஜிஸ்ட் அంటే ఏంటో తెలిసిన వ్యక్తిని చూస్తున్నాను. మీరేం చేస్తున్నారు? கடந்த வாரம் என்னோட ஃபோர்த் ஜாப்ல இருந்து என்ன ஃபயர் பண்ணாங்க. நான் ஒரு போரிங் சாஃப்ட்வேர் இன்ஜினியர். உங்களது மாதிரி எக்ஸாட்டிக் ப்ரொஃபஷன் கிடையாது. எனக்கு குக்கிங்னா ரொம்ப இஷ்டம். நான் இங்க வந்து தமிழ்நாடு குயிசின் படிக்கிறேன். காஞ்சிபுரம் இட்லி, தலப்பாக்கட்டி பிரியாணி, திருநெல்வேலி அல்வா, குழி பணியாரம், செட்டிநாட் சிக்கன், முட்டைப்பொடி மாஸ், அவியல், சக்கரை பொங்கல், கும்பகோணம் காஃபி. செப்பிந்து ஒக்க முக்க அர்த்தம் காலேது. கானி மீர் மாட்லாடுத்துன்னப்படு வின்டுண்டே நோரு ஊரிப்போத்தோந்தி. உங்களை மாதிரி ஒரு அழகி கிடைச்சா நான் என்னோட வாழ்க்கை முழுவதும் அவங்களுக்கு குக்கிங் செஞ்சு கொடுப்பேன். நீ லாண்டி வாணி பெళ్లి చేసుకుంటే லைஃப் லாங் ஜிம் லோனே ఉండాలి. எனக்கு இன்னும் கல்யாணமே ஆகல. என் பேர் ஆரி. மௌனா. ஆடுது பாடுது பனி చేస్తుంటే அலுப்பு சொலுப்பு உண்டதுலே. அலுப்பு சொலுப்பு உண்டதுலே. రే, మిగతా ఇళ్ళల్లో పేపర్ ఇసిరేసినట్టు ఆ తెల్ల పెయింట్ వేసిన మూడు ఇంట్లో మాత్రం ఇసిరేకురోయ్. మెల్లగా ఇంట్లోకి వెళ్ళి సైలెంట్గా పేపర్ వేసేసి నువ్వు వీలైనంత త్వరగా అక్కడి నుంచి బయటకు వచ్చారా బాబు. నువ్వు వాడి దగ్గర కానీ ఇరుక్కున్నావు అనుకోరా. సత్యమే అమ్మయ్యా. న్యూలీ జాయిన్డా? అవునండి. బెల్ కొట్టి పేపర్ చేతికి వారని మీ ఓనర్ చెప్పలేదా? ఆయన చెప్పలేదండి. మీ దగ్గర ఇరుక్కుంటే చావు కొడతారని చెప్పారండి. అంతేకాదండి, మీ వల్ల ముగ్గురు పని వదిలి పారిపోయారంటండి. పేపర్ చదవడం వచ్చాను అడిగినందుకు పని వదిలి పారిపోయారా? నువ్వు పేపర్ చదువుతావా? అందులో ఏముంది, నేను చదివి పీకడానికి. తెలివైన వాడివి, బానే అడిగావు. నీకు న్యూస్ పేపర్ ఎలా చదవాలో చెప్తాను రా. ఏంటి, చాలా మంది పేపర్లు వేయాలండి. రెండు నిమిషాలు లేట్ కావస్తే ఏం కాదు. ఇదిగో సొంటి కాఫీ. ఇందులో ఏముందని అడిగావు కదా, ఇందులో ఉన్న న్యూస్ ని విడివిడిగా చదవకూడదు. ఎలా చదవాలో నేను చూపిస్తాను. ట్రంప్ గ్లోబల్ వార్మింగ్ అన్నది కరెక్ట్ అన్నారు. అందుకని ఒక చిన్న పాప ఎదిరించింది. ఆ పాపని సపోర్ట్ చేసినందుకు పోయిన నెల కువైట్ లో ఒకరిని చంపేశారు. జూలో పనిచేస్తున్న నాగన్న చనిపోవడం వల్ల ఆయన ముద్దుగా పెంచిన ఖడ్గా మృగం చనిపోయింది. దాని పేరు సీత. మన ముఖ్యమంత్రి దానికి ఆ పేరు పెట్టారు. సీత చనిపోవడం వల్ల ప్రభుత్వాన్ని, డిపార్ట్మెంట్ ని ఖండిస్తూ అనిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ పోరాటం చేస్తోంది. ఆ పోరాటం నాలుగో రోజు ఈ రోజు జరుగుతుంది. వీడు 10 మంది అమ్మాయిల్ని మోసం చేశాడు. దీనికి మన కథకి సంబంధం లేదు. సిటీ ట్రాఫిక్ లో ఇరుకుని మీటింగ్ కి లేట్ గా వచ్చిన చైనీస్ బిజినెస్ కింగ్ జిమ్ లాంగ్ ఫ్యాక్టరీ కట్టబోతున్నాడు. అతను ఐప్యాడ్ లాగా చాలా తక్కువ ధరలో చీప్ ప్యాడ్ అని ఒకటి తయారు చేసి అమ్మబోతున్నారు. జనాలు దాన్ని ఎగబడి కొనబోతున్నారు. అందరూ న్యూస్ అందులోనే చదువుకుంటారు. అప్పుడు న్యూస్ పేపర్ తో పని లేదే. అంటే నీ పని పోయింది. పోయిందా? పోయింది. ఏంటి పని పోయిందా? పనికి మాలిన ట్రంప్ వల్ల నా పని పోయిందా? నా ఓనర్ అప్పుడే కాఫీ తాగి పోవయా, పని పోతే కాఫీ అంట. ఏంటే పాలతను వచ్చాడు. నన్ను అడ్డం ఇరికించేశాడే. అయ్యి బాబు వచ్చేసాడు. వెళ్ళిపోతున్నారంటే పుదీనా, ఎవ్వరు అర్థం చేసుకోని మ్యాజిక్. ఇందులోని వాసన, అది నాలికకు తగిలినప్పుడు నరాల్లో పారుతుంది ఫ్రెష్నెస్. బ్రష్ చేయమని చెప్పొచ్చు కదా,
లేచి లేవగానే పుదీనా వాసన చూపించి టార్చర్ పెట్టద్దురా. వెళ్ళవే, వెళ్ళి బ్రష్ చేయి. రాను రాను పేపర్ వాడు పేపర్ చదవడం లేదు, పాలు వాడికి పాలు గురించి తెలియదు, స్కూల్ టీచర్స్ కి వాళ్ళ సిలబస్ తప్ప మరేమీ తెలియదు, కళ్ళ డాక్టర్ కి ముక్కు గురించి తెలియదు, ఇంజనీర్ కి ఇంజనీరింగ్ తెలియదు, సినిమా వాళ్ళు సినిమా చూడట్లేదు, రాజకీయ నాయకులు వాళ్ళ గురించి వదిలే. పిల్లలుగా ఉన్నప్పుడు ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నాం, పెద్ద యొక్క ప్రశ్నించడమే లేదు, అడిగినా నచ్చడం లేదు. విన్నావా? కాఫీ రెడీ. వేడిగా ఉంది, నువ్వు బ్రష్ చేసి ఉంటావని తీసుకొచ్చాను. ఇదిగో తాగే, చలారిపోతే బాగోదు. డిఫరెంట్ గా ఉంది. ఏ బీన్? ఇది కాఫీ లువాక్, ఇండోనేషియా నుంచి తెప్పించాను. ఈ కాఫీ గింజల్ని పిల్లలు తిని చీ వెళ్తాయి. ఆ చీ నుంచి కాఫీ గింజల్ని తీసి ప్రాసెస్ చేసి బీన్ ని తయారు చేస్తా. వాక్ కాదే, లువాక్. ఎన్నిసార్లు చెప్పాను అలా మాట్లాడొద్దని? డైనింగ్ టేబుల్ లోనే కదా ఇలా మాట్లాడకూడదన్నావు, ఇది టాయిలెటేగా? సర్లే, కాఫీ వేస్ట్ చేయొద్దు, చాలా ఎక్స్పెన్సివ్ కాఫీ, ఒక్క ప్యాకెట్ $400. నీ డబ్బే. పిల్లి అంత రేట్ ఉండదే. ఇది మామూలు పిల్లి కాదు, ఏషియన్ పామ్ సివెట్, ఇంట్లో పెంచడం కుదరదు. ఈ కాఫీ నువ్వే తాగు. బానే ఉందిగా. ఆ సివెట్ పిల్లలు బ్యాంగ్ బ్యాంగ్ చేసేటప్పుడే జోడీ కడతాయి, మిగతా సమయాల్లో విడివిడిగానే ఉంటాయి. దాన్నే ప్రైవసీ అంటారు. ఏంటిది? చల్లటి తెల్లని తీయని వెన్న తిను బండారం. తెలుగులో చెప్పు. చిల్డ్ వైట్ చాక్లెట్ బటర్ కేక్. షవర్ లోనా? వెచ్చని షవర్ లో చల్లటి కేక్. ఏం చేస్తున్నావు? సారీ సారీ. ఈ షవర్ జెల్లో ఉన్న అదే కోకో బటర్, ఇది కూడా. ఉదయం స్నానానికి నైట్ ఎందుకు హీటర్ వేస్తున్నావు? ఎంత ఎనర్జీ వేస్ట్ అవుతుంది సార్. అనుకున్నట్టుగానే వెయిట్ తక్కువగా ఉన్నావు. ఈ రోజే బిగ్ బ్రేక్ఫాస్ట్. ఏ, ముందు ఇది తిను. అది ముందు తింటే దీనికి కోపం వస్తుందా? డ్రాయర్ వేసుకునేగా ప్యాంట్ వేసుకుంటున్నా. సూపర్ మ్యాన్ లా మార్చి వేసుకుంటే డ్రాయర్ కి కోపం వస్తుందా? దాన్ని ముట్టుకోకు. మా అమ్మకి గుర్తుగా ఇదే ఉంది, కోపంలో దాన్ని మాత్రం ముట్టుకోకము. నేను చెప్పేది ఏంటంటే, ఎదుటి వాళ్ళని గౌరవిస్తున్నావు కానీ నీ నాలుకని గౌరవించట్లేదు. ఈ లోకంలో అంత తల్లకిందులుగా ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలేగా మనకి సంతోషాన్ని కలిగిస్తాయి. హే, తిను. నిదానంగా లేస్తున్నావు, నిదానంగా పళ్ళు తోతున్నావు, నిదానంగా టాయిలెట్ లో నిద్రపోతున్నావు, తినేటప్పుడు ఎందుకు తొందర? అందుకే అన్నాను మనల్ని మనం గౌరవించుకోవాలని. నాలుకను కడుపును గౌరవిస్తేనే సెల్ఫ్ రెస్పెక్ట్. అయ్యో, ఐ లవ్ యూ చెప్పడం మర్చిపోయావా? మో, ఫోన్ మర్చిపోయావు. వెయిట్ 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 వెయిట్, హెడ్ ఫోన్ 1 2. బంగారం. జాగ్రత్తగా వెళ్ళుమో. బాయ్ బాయ్. మో, సైడ్ మిర్రర్ ఓపెన్ చేసావా? సీట్ బెల్ట్, హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేసావా? ఆర్యన్, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఏ, థర్డ్ క్రాస్ దగ్గర. మర్చిపోకుండా ఇండికేటర్ వే, అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంటుంది. నాకు తెలుసు. ఓకే కూల్, నీ కోసం స్పెషల్ గా డిష్ చేశాను. తిని ఎలా ఉందో చెప్పు. ఏ మూర్ఖుడా, రోడ్ ఎలా క్రాస్ చేసావు చూడు. స్టూపిడ్. ఎవడో మూర్ఖుడు కోసం నువ్వెందుకు తల బాదుకుంటున్నావు? నీకెలా తెలుసు? వీడియో కాలేగా చేసా. పెళ్ళైన కొత్తలు ఎప్పుడు స్కైప్ లోనే ఉండేవాళ్ళం, ఇప్పుడేమో. బ్రేక్ లో కాల్ చేస్తా. ఓకే బాయ్. కట్ చేసావా?
సారీ 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 హలో సారీ. ఓకే, అందరూ వచ్చేసినట్టేనా? సో గైస్, ప్యాడింగ్టన్ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసినందుకు పీజీ గ్రూప్ వాళ్ళు కేక్ పంపించారు. సో థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ తర్వాత వైజాగ్లో కూడా మనతో ఒక ప్రాజెక్ట్ జరుగుతోంది, రిసిజల్ టవర్ ప్రాజెక్ట్. మన కంపెనీ నుంచి ఒకరు ఇన్స్పెక్ట్ చేయడానికి వెళ్ళాలి. గాలి కొంచెం బలంగా వీచే ఏరియా, సో మెటీరియల్ స్ట్రెంత్ ఏవో అన్నిటినీ అక్కడే ఉండి చూసుకోవాలి. వన్ ఇయర్ ప్రాజెక్ట్. సో హూ ఇస్ విల్లింగ్ టు గో? నేను నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ లో పనిచేసినందువల్ల క్లయింట్ తన్నే కోరుకుంటున్నారు. నీకు వీరవర్మ సార్ గుర్తున్నారా? వీరవర్మ సారా? నాకు వాళ్ళ ఫ్యామిలీ చాలా బాగా తెలుసు. ప్లీజ్ నన్ను పంపండి. ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు అక్కడే ఉంటా. ఐ రియలీ నీడ్ దిస్ బ్రేక్ బాస్, ప్లీజ్. బాస్, నాకు నా వైఫ్ కి ఇష్యూస్ జరుగుతున్నాయి. నాలుగేళ్లగా, అందరికీ తెలుసు మన ఆఫీస్ లో. మళ్ళీ మొదలు పెట్టేశారు. ఈ మధ్య డివోర్స్ సైన్ చేశాం బాస్. కంగ్రాచులేషన్స్. ఎలా? కంగ్రాచులేషన్స్. సారీ బాస్. నైట్ అంతా నిద్ర లేదు బాస్. సైకియాట్రిస్ట్ ని కలిశాను. ఆయన చెప్పారు వేరే ఊరు వెళ్ళండి, ఖచ్చితంగా మనశ్శాంతిగా ఉంటుందని. ఆయన చెప్పారో లేదో ఈ ప్రాజెక్ట్ గురించి మీరు చెప్తున్నారు. దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడని మీలాంటి వాళ్ళని చూస్తూనే తెలుస్తుంది బాస్. రామ్ రీజన్ కన్నా నా రీజన్ పెద్దది బాస్. నేను వైజాగ్ వెళ్లే తీరాలి అంతే. మరి చెప్పి మొహం, మూడు రోజుల్లో నిర్ణయం చెప్పాలి. ఎవరో ఒక్కరు మాత్రమే వెళ్ళగలరు. మీరే నిర్ణయం తీసుకోండి. మౌనా, దయచేసి నన్ను వెళ్ళనివ్వే. ఇద్దరు మాట్లాడాలి, అర్థమైందా? ఒక్కరే మాట్లాడకూడదు. ఇంతకేమంటావు? నువ్వు అంత అందంగా రామ్, నేను తర్వాత మాట్లాడతావు. ఓకే, ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు అంత అందంగా? నీ వెళ్ళు నా భార్య వెళ్ళులాగే చాలా సెక్సీగా ఉన్నాయి. ఒక్కొక్క వేళ్ళు అందంగా. యా, ఫోన్ చేస్తానని చెప్పావు, ఒక స్మైలీ కూడా లేదు. అందుకని బెండకైతే ఫ్లర్ట్ చేస్తున్నావా? ఇవాళ ఆఫీస్ లో మల్టిపుల్ సెలబ్రేషన్స్. ప్యాడింగ్టన్ ప్రాజెక్ట్ ఫినిష్ అయింది, కొత్త ప్రాజెక్ట్ మొదలవుతోంది. ఆ తర్వాత రామ్ డివోర్స్. ఈ రోజు లంచ్ ట్రీట్ వాడిదే. డివోర్స్ కి ట్రీటా? సారీ, కలిసి జీవిస్తామని అందరి ముందు ప్రమాణం చేసి ఒకే ఇంట్లో ఉండి ఒకే మంచం మీద పడుకుని విడివిడిగా జీవిస్తూ విడిపోవాలని అనుకోవడమే. నువ్వు బెండకైతోనే మాట్లాడు. ఒక ఆడామొగ ఒకరి మీద ఒకరు మొదలు పెట్టే మొదటి గొడవ. అర్థమైందా? తెలివుందా బెండకాయ? రామ్, చెప్పు. ఇప్పుడు నువ్వు ఎంత ఫ్రీగా ఉన్నావు, ఏమైనా చేయొచ్చు, ఏమైనా తినచ్చు. నాకు ఒక చీల్లో ఉన్నట్టుంది. వైజాగే నాకున్న ఒకే ఒక ఎస్కేప్. ప్లీజ్ రా. ఇప్పుడేమంటావు? నీ ప్రాబ్లం సాల్వ్ అయితే నేను వైజాగ్ వెళ్ళొచ్చు కదా. ఏమన్నా? రేపటి నుంచి నీ స్వాతంత్ర పోరాటం మొదలవుతుంది. ఆర్యన్ ప్రాబ్లం పోతుంది, నీ లైఫ్ మారిపోతుంది. ఓ, నైట్ బెండకాయతో పాస్తా చేయనా? మౌనాని తన హస్బెండ్ ని విడదీసే ప్లాన్ వేస్తున్నాం. ఒక బిల్డింగ్ నుంచి ఇటుకను తీయడానికి ఎంత ప్లాన్ చేస్తున్నావు? ఎన్ని స్కెచ్లు వేస్తున్నావు? నువ్వు బేస్మెంట్ లేపేయాలంటున్నావు? అంత ఈజీగా లేపడం కుదరదమ్మా. ముందు నాకు రీజన్ చెప్పు, ఎందుకు ఉడిపోవాలంటున్నావు? ఫైన్, ఫస్ట్ రీజన్ ఓకే నస్స. పడొక్క క్షణం కూడా మాట్లాడకుండా ఉండలేడు. లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు మాట్లాడతాడు. నా కళ్ళు కూడా వచ్చి మాట్లాడుతూనే ఉంటాడు. హింసే అనుకో, కానీ అతన్ని లవ్ చేసే కదా పెళ్లి చేసుకున్నా, అప్పుడు తెలీదా అతను అలా మాట్లాడతాడని? వాడికి తమిళ్ సరిగా రాదు, సో తక్కువగా మాట్లాడేవాడు. అదే వాడి దగ్గర నాకు బాగా నచ్చింది. మాకు పెళ్ళయి కాకినాడ వచ్చిన తర్వాత తెలుగులో మాట్లాడడం మొదలు పెట్టాడు. అప్పుడు స్టార్ట్ చేసింది, ఇప్పటికే ఆపలేదు. సరే, దాని గురించి మేము ఆయనతో మాట్లాడావా? రేయ్, మాట్లాడడం వల్లే ప్రాబ్లం అంటుంటే మాట్లాడవా అని అడుగుతావేంటి? ఏమ్మా అంతలా ఏం మాట్లాడాడమ్మా? మాట్లాడాడు మాట్లాడాడు నాన్ స్టాప్. నేను ఎప్పుడు నిన్ను మాట్లాడమని చెప్పలేదే, వినమనేగా చెప్తున్నా. నువ్వు వింటున్నావా లేదా అని వేధించానా? నేను చదువుకున్నది విన్నది అన్ని నీతో చెప్పాలనుకుంటున్నాను. అదెందుకు నీకు నచ్చడం లేదు? మనం ఎందుకు మాట్లాడుతున్నాం, ఎందుకు ఆలోచిస్తున్నాం? ఇద్దరి మధ్య జరిగే కాన్వర్సేషన్ ఎందుకు? నా ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పాలి, నీ ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలి. అన్ని ప్రశ్నలకు సమాధానం దొరికితే మాటలు అవసరం లేదే. నాలో శతకోటి ప్రశ్నలు మెదులుతున్నాయి మౌన. మాటలు నాకు రక్త ప్రవాహం, నా ఊపిరి పరిగెడుతూనే ఉండాలి. అస్సలు ఆకూడదు. నా ఊపిరిని ఎందుకు ఆపాలనుకుంటున్నావు?
ఎక్కడికి వెళ్తున్నావు? ఇటువైపు, మనం ఇటు వెళ్ళాలి. అక్కడ పాములు గీములు ఉంటాయి, చూసుకో. అయ్యో బాబోయ్, గుక్క తిప్పకుండా మాట్లాడుతున్నాడు. వాడి మాటలకి మనం అలసిపోయేలా ఉన్నాం. మాట్లాడడం వాడికి ఊపిరన్న మాట. సో వాడు మాట్లాడడం అంటే నువ్వు రెండవ రీజన్. వంట వండడం వాడికి ఎంతో ఇష్టం. వాడి వల్ల డైలీ 2 అవర్స్ జిమ్ లో వర్కౌట్ చేసినా కూడా వెయిట్ పెరుగుతూనే ఉన్నాను. చూడు, నువ్వు చూడు, చూపి. అవును, వెయిట్ పెరుగు. హే, నువ్వు అతన్ని తప్పుపడుతున్నావా లేదా పొగుడుతున్నావా? అలాంటి వాడు నాకు దొరికితే వాడిని వాడిని నువ్వే ఉంచుకో. తను చెప్పింది కరెక్టే కదా. నువ్వెందుకు ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నావు? వద్దని చెప్పేచ్చు కదా. రే, మీకు లూజా? అది ఎప్పుడు పడితే అప్పుడు కాదు, అది ఆ సమయంలో. ఆ సమయంలో అంట మామా, ఆ సమయంలో అంట, ఆ సమయంలో అంట. ఇది దురియంతో తయారు చేసిన ఐస్ క్రీమ్. ఈ టైంలో తింటే ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇదిగో తిను. చండాలంగుంది, ముందలాగే ఉంటుంది, తినగా తినగా రుచిగా ఉంటుంది. ట్రై చేయి. మూడంతా పోయింది, పోరా. మూడంటే ఏంటమ్ము? మన మనశ్శాంతికి అదొక మందు అంతే కదా. మూడంటే మూసుకుని పోరా. డూరియన్ ఐస్ క్రీమ్. ఏంటి వెతుతున్నా? నువ్వు చెప్పావు కదా ఆ దురియన్ ఐస్ క్రీమ్, అది నేను ట్రై చేద్దామని. నీకు నా కథ కామెడీగా ఉందా? ఓపికించుకోవద్దే. బెడ్రూమ్ లో అదే ఆ సమయంలో ఐస్ క్రీమ్ తినిపించడం, ఇట్స్ అనోయింగ్ మౌనా. ఎగ్జాక్ట్లీ, అనోయింగ్. తనకనే ఎక్కువగా నువ్వెందుకు రా ఫీల్ అవుతున్నావు? నీకేంట్రా పోయే కాలం? వాడిని పక్కన పెట్టు, ఇంకేదైనా ప్రాబ్లం ఉందా? నెక్స్ట్ రీజన్ ఏఆర్ రెహమాన్. ఎంతో మంది ప్రేమికుల్ని కలిపాడు ఆయన, మిమ్మల్ని విడగొట్టాడు. ఏ టైంలో రెహమాన్ పాట ఏది పాడాలో తెలియడం లేదు. రెహమాన్ నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఇదిగో హే అక్కడ హేని ఎందుకు సాగు తీసాడో ఆలోచించావా? అది మాత్రమే కాకుండా సెకండ్ టైం లో నువ్వేం చేస్తున్నావో నా డ్రైవ్ ఏదైనా అయ్యిందంటే ఇది ఏ రహమాన్ గా తెలియదు అనుకుంటా. ఓకే ఓకే, 4 రీజన్. అయ్యో మౌనా, నీకు దండం పెడతాను. ఇంతవరకు విని బుర్ర వేడెక్కిపోయింది, ఇకపై రీజన్స్ చెప్పొద్దు ప్లీజ్. ఫైన్, నీ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ రెడీ చేద్దాం. ఈజీ అయిన ట్రాక్ నుంచి కష్టమైన ట్రాక్ వెళ్దాం, ఓకేనా? ఒక్కొక్కరికి ఐడియా ఉండే, నేను వెళ్ళి సార్ట్ అవుట్ చేస్తాను. రెడీ? హే, అతను ఏమన్నా నువ్వు రియాక్ట్ అవ్వకుండా ఉండవే. ఇన్ని రోజులు అదే కదా చేస్తున్నాను. మౌనా, ఇప్పుడు మనం ఊరికి వెళ్ళాలనుకో, ఒక్కొక్కసారి మనం వెళ్దాం, ఒక్కొక్కసారి మనం బస్సులో కూడా వెళ్తాం. మనం వెళ్ళేది ఏదైనా కూడా గమ్యం మాత్రం ఒక్కటి. ఏం చెప్తున్నారా? బుర్రకెక్కలేదా? ఇప్పుడు నీకు అర్థమయ్యేలా చెప్తాను. నువ్వు వాడిని వదిలించుకోనక్కర్లేదు, వాడే వదిలించుకుంటాడు. అదేలా?
నువ్వు ఇంటికి వెళ్ళగానే రోజు చేసే పనులు చేయొద్దు. స్నానం చేయొద్దు, డ్రెస్ మార్చొద్దు, చెమట కంపుతో అలాగే ఉండు. షూని ర్యాక్లో పెట్టద్దు, అలాగే కింద పడేసి. వాడి కోపం వస్తుంది. ఏంటి స్కూల్కి వెళ్తున్నావు అనుకుంటున్నావా? ఇదేంటి కొత్తగా స్నానం చేయకుండా? మో యాక్చువల్గా బనే ఉంది. సోప్ షాంపూ వాసన కాకుండా నా మౌన ఒరిజినల్ వాసన. ఇదే నా ఒరిజినల్ మో. సరేరా భోంచేద్దాం. నెక్స్ట్ వాడు ఏం పెట్టినా తినకు. ఏంటని అడిగితే పాల్మాలి బాబా వ్రతం అని చెప్పు. ఏయ్ ఈ రోజు నేను తిన్ను. ఏ ఉపవాసం? ఉపవాసమా? పాల్మాలి బాబా వ్రతం. ఆ ఫ్రాడ్ స్వామిజీ కోసం ఎవరైనా ఉపవాసం ఉంటారా? వాడు చెప్పే నీతులకి వాడికి తిండి పెట్టకుండా చంపేయాలి. నిన్న కూడా బ్లాక్ హోల్ నేనే కనిపెట్టాను. అందులో గొడ్డు గేదె పంపిస్తే పాడు గేదె వస్తుందని కోతలు కోసాడు. ఇదిగో దాన్ని బ్రేకింగ్ న్యూస్ గా వేశారు. ఇది ఎస్ఐలోకి ఇన్స్టా ప్లస్. ఇది తింటే 30 సెకండ్లలో నాలుక చచ్చుబడిపోతుంది. 2 గంటలు బ్రెయిన్కి వెళ్ళే నరం పంచేదు. ఆ తర్వాత కుర్రోడు మ్యూట్, నీ హ్యాపీనెస్ స్టార్ట్. ఇందులో పుదీనా కూడా వేశాను, బాగుంది కదా. డబ్బుని దోచుకోవడమే మోసం కాదు మౌనా. ఈ విధంగా తప్పు ఆలోచించు. ప్రజలకి బోధించడం మోసమే అవుదా. వాడు ఒక కేటగాడు. సరిగా చెడు మాటలు ఏమి మాట్లాడవు కదరా. నాలుక మాట్లాడుతుంది గాడు. ఫ్రాడ్ ఆడు. ఆడి ఆశ్రమానికి వెళ్ళొద్దు. అక్కడ అందరూ ఎర్రి పుష్పాలు, ఎర్రి పుష్పాలు. గొడ్డు గేదని ఆడు గేదె చేస్తానన్నట్టు. నీళ్ళంటి ఎల్వేణులన్నీ ఎర్రి పుష్పాలు చేస్తారు. ఆశ్రమానికి వెళ్ళొద్దు మో. వాళ్ళకి ఆడు ఒకటి అర్థం చేసుకోమో. ఆడు కేటగాడు. ఆ దొంగ బాబు కోసం నీ వాళ్ళు పాడు చేసుకోము. చెప్పేది వినోము. ఆశ్రమానికి ఏం చేస్తున్నాము? మూడొచ్చిందా నీకు? హే మౌనా, ఏమైంది? హే విజయానికి చేరువవుతున్నప్పుడు ఇలాంటి కష్టాలు రావడం సహజం. వాటిని మనం ఎదుర్కొనే తీరాలి. అమ్మో మనం కాదు, నేను. మీరు ఒట్టి ఐడియా మాత్రమే ఇస్తున్నారు. టార్చర్ నేను అనుభవిస్తున్నాను. సరే ఏం చేస్తా? తన కోపం వస్తుంది. కోపం వస్తుంది. అందరు మగాళ్ళకున్న వీక్ పాయింట్ అసూయ. ఐడియా నెంబర్ 3, డర్టీ ఫ్లర్టింగ్. ఈ రోజు రాత్రి నీకు కాల్ చేస్తాను. నువ్వు నాతో ఫ్లర్ట్ చేయి. ఐ మీన్ ఫ్లర్ట్ చేసినట్టు నటించు. ఆ తర్వాత వాడు నిన్ను ప్రశ్నిస్తాడు, గొడవ వస్తుంది. ఆ తర్వాత నీకు ఫ్రీడమ్ వస్తుంది. నేను ఎలా చెప్తానో అలాగే రిపీట్ చేయి. నేను ఇప్పుడే వేణిలలో స్నానం చేసి. నేను ఇప్పుడే వేణిలలో స్నానం చేసి వచ్చా. చీ, డ్రెస్ అంతా వేసుకునే. చీ, ఇప్పుడు నేను డ్రెస్ వేసుకుని మాట్లాడుతున్నా. పాజ్ చేశానులే, నువ్వు మాట్లాడు, తర్వాత కలిసి చూద్దాం. నువ్వు చూడు ఆర్యన్, ఈ మూవీ ప్లే అవుతున్నా పాజ్ చేసినట్టే ఉంటుంది.
నువ్వు చెప్పు బేబీ, ఎన్ని అవార్డ్స్ వచ్చాయో సినిమాకి తెలుసా? మేము మూవీ చూస్తున్నాము. నువ్వు? నేనే చూస్తాను. ఏయ్, అలాంటి సినిమా ఏం కాదు. అవన్నీ కాలేజ్ చదివేటప్పుడు చూసాను. కాలేజ్ చదివేటప్పుడు చూసాను. హే, నా సైజ్ ఎలా తెలుసు? గోల్! చెప్పమంటే అలాగే చెప్తావా? ఏంట్రా? రామ్, నువ్వింత చెత్తగా ఫ్లర్ట్ చేయడం వల్లే నీ వైఫ్ నిన్ను వదిలి పారిపోయింది. నీకు క్లాస్గా ఎలా ఫ్లర్ట్ చేయాలో నేను నేర్పిస్తాను. ఫ్లర్టింగ్కి బేసిక్గా 23 రూల్స్ ఉన్నాయి. 23? ఒక్కొక్కటిగా చెప్తాను, గుర్తుపెట్టుకో. రూల్ నంబర్ 1, రూల్ నంబర్ 8, అప్పుడు ఆమెని పొగుడు. ఓవర్గా పొగడొద్దు. విశ్వసుందరులందరూ నీ ముందు అడుక్కోవాలని పొగడొద్దు. ఆమె అందంలో అణకువ ఉందని పొగుడు. పదహారా, ఇంకా 7 ఉన్నాయా? రూల్ నంబర్ 21. ఆర్యన్ సార్, నన్ను క్షమించండి. ఇకపై మీ వైఫ్ కి నేను కాల్ చేశానంటే నన్ను చెప్పుతో కొట్టండి సార్, చెప్పుతో కొట్టండి. సీ, నేను ఏం చెప్పాలనుకున్నాను నువ్వు అర్థం చేసుకోలేదు. నువ్వు మౌనతో మాట్లాడడం వల్ల నాకు ఎలాంటి సమస్య లేదు. సారీ ఇఫ్ యు డోంట్ మైండ్. చివరిగా మౌనతో ఒక 3 ముక్కలు నేను మాట్లాడొచ్చా? తను టీవీ చూసి నిద్రపోయింది. అంతసేపు నుంచి మాట్లాడుతున్నావు. నీకు ఇప్పుడే అర్థమైంది? వద్దు సార్, అంత రిస్క్ చెయ్యొద్దు. దాంతో నేను రేపు మాట్లాడతానులే సార్. మాట్లాడు, కానీ ఆ 17 రూల్ గుర్తుంది కదా? కట్ అయిందా? ఎన్ని రోజులు? ఒక సంవత్సరం. రామ్ ని కూడా వెళ్ళమని చెప్పి చూసా, కానీ బాస్ నన్నే వైజాగ్ వెళ్ళమన్నారు. ఇప్పుడే డాబా మీద అన్ని సెట్ చేశాను, కాయలు కూడా కాస్తున్నాయి. నీతో రావడం కుదరదు తెలుసుగా, అందుకనే వెళ్ళడం కుదరదని చెప్పాను. బట్ ఐ హావ్ టు గో. హే, ఖచ్చితంగా ప్రతి వీకెండ్ వచ్చేస్తాను, ప్రామిస్. హే, ఏంట్రా? మిస్ అవుతానేమో. అంతకన్నా ఎక్కువ నేను నిన్ను మిస్ అవుతాను. నువ్వు లేకుండా ఏం తినాలో, నా డ్రెస్సులు ఎక్కడ ఉంటాయో, కాఫీ పెట్టడం కూడా తెలీదు. ఐ మిస్ యు. ఆనందమే సొంతం.
మార్నింగ్ ప్రేక్షకులారా, హోప్ యువర్ ఎంజాయ్ మార్నింగ్ కప్ ఆఫ్ కాఫీ. మీరు వింటున్నది గిసైఎఫ్ఎం 103.2. ఇక్కడ హ్యాపీనెస్ కి లేదు ఎండు. కందిపప్పు పెరిగిపోవడం వల్ల ఏ పప్పుతో మీరు సాంబార్ పెట్టాలని ఆలోచించే సమయంలో నిప్పులాంటి ఓ పాట వస్తుంది, దాని విని మస్తుగా ఎంజాయ్ చేయండి. నేను మీ ఆర్జే శివ, మీరు వింటున్నది గిసైఎఫ్ఎం 103.2. ఇక్కడ హ్యాపీనెస్ కి లేదు ఎండు. నేను మాట్లాడుతున్న 2 నిమిషాల్లో నువ్వు 3 సార్లు గురక పెట్టావు. ఇలా గురక పెడితే ఎలా మాట్లాడాలి? నచ్చకపోతే నచ్చినట్టు ఉండొచ్చు కదా. నువ్వు నిప్పు పప్పు ఉప్పని మాట్లాడుకుంటూ పోతే ఎవరు వింటారా? పోయిన వారం మన షోకి వచ్చింది 9 మెయిల్స్. 9 మెయిల్స్ వచ్చాయా? అందులో 6 మెయిల్స్ జంక్ మెయిల్స్. వాట్సాప్ లో ఎవరు మెసేజ్ చేయాలని కూడా అనుకోవటం లేదు. నువ్వే పిచ్చోలా బాగుంటున్నావు. పోరా, పని చెయ్యి, ఫలితం ఆశించు. అయ్యా బాబాయ్. ఏ మౌనా, హలో. హాయ్ మౌనా. మన కాఫీ షాప్ కి రావే? వైజాగ్ వచ్చావా? నేను ఇప్పుడే వస్తున్నాను. ఉన్నప్పుడు ఎలా ఉన్నావు? అచ్చా అలాగే ఉన్నావు. కానీ శివ, ఇప్పుడు కొంచెం తగ్గింది. కాలేజ్ లో ఉన్నప్పుడు వసపిట్టల వాగుడే వాగుడు అనుకో, ఒక్కటే టార్చర్. ఆ మౌన కనపడకుండా పోయి 2 ఏళ్ళైంది. ఏమంటున్నావే, లవ్ మ్యారేజ్ చేసుకున్న నువ్వే ఇలా అంటే? దయచేసి ఆ విషయం మాట్లాడొద్దే ప్లీజ్. ఆఫీషియల్ గా ఒక ప్రాజెక్ట్ కోసం వచ్చాను, కానీ పర్సనల్ గా మనశ్శాంతి కోసం. ఒక సంవత్సరం ఇలాగే మీతో పాటు రిలాక్స్డ్ గా కూర్చుని కాఫీ తాగుదామని, ఇంటికి వెళ్ళాక ఎవ్వరి నసా లేకుండా సైలెంట్ గా నిద్రపోదామని, నాకు నచ్చింది నచ్చిన టైంలో తినాలని, నా 1 ఇయర్ ఫ్రీడమ్ ని ఎంజాయ్ చేయాలని వచ్చాను. అంతే కదా, దానికి మెయిన్ గ్యారంటీ. నైస్ నో. ఉంది మౌనా, సారీ బాబు, వీడియో పట్టరా. నటించింది చాలే గానీ రా. నేను వచ్చేసా. నమ్మలేకపోతున్నావా? నువ్వు ఇంకా ఆశ్చర్యపోతున్నావు అనుకుంటా. ఉన్న పొలంగా సంతోషాన్ని దుఃఖాన్ని చాలా మంది తట్టుకోలేరు మోనా. ఇలా దుఃఖం వచ్చినప్పుడు ఏడుస్తున్నాము, అలాగే సంతోషాన్ని లోపల దాచుకోకూడదు. నవ్వు మౌనా, నవ్వు, మనసు విప్పి నవ్వు. కూర్చో. నువ్వు ప్రతి వారం వస్తావు, నిన్ను చూడొచ్చులే అనుకున్నాను, కానీ నేను లేకుండా నువ్వేవి చేసుకోలేవుగా. కాఫీ కూడా పెట్టుకోవడం రాదు. అంతేకాకుండా నాకంటే నువ్వు నన్ను బాగా మిస్ అవుతానని చెప్పావు కదా, బాధ అనిపించింది, అందుకే వచ్చేసాను. నీ ప్రాజెక్ట్ పూర్తయినంత వరకు నీతో పాటే ఉండి నిన్ను చూసుకుంటా. మో, ఎందుకు తినడం లేదు? భోజనం నచ్చలేదు. భోజనం నచ్చలేదా, భోజనం చేయడం నచ్చలేదా? రెండిటికీ తేడా ఉంది. నాకేది నచ్చలేదు, నా కడుపు నొప్పి వస్తుంది, నేను వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నావు? కడుపు నొప్పి వస్తే ఎక్కడికి వెళ్తారు? టాయిలెట్. అక్కడికి తగలాడతావా? మో, కానివ్వు. Structures. Why don't you bring the same thing down here? Our scaffolding chani alaki kindiki distrakti. Hi Mona. Hi, sir. Ra, welcome. Hi team sir. Mona, India's Hi. finest Hello. paleotempestologist. Mona, this is our team. Parvati. Hi. Suman. Hi. Anand. Hi. Raja. Hi. Hello. Excuse us, please, guys, please. Please.
సర్, మేడం ఎలా ఉన్నారు? ఓ, షీస్ ఫైన్ మ్యాన్. అండ్ మైథిలి, మ్యాగీ ఏం చేస్తున్నారు? ఓ షక్స్, మ్యాగీకి ఇవాళ నైట్ సంగీత్, రేపు పెళ్లి మౌనా. ఓ మై గాడ్, కంగ్రాచులేషన్స్. నిన్ను లాస్ట్ మినిట్ లో ఇన్వైట్ చేస్తున్నాను, నన్ను మనసులో తిట్టుకోవద్దు ప్లీజ్. లేదు సార్, ఆఫ్ కోర్స్ నాట్ ప్లీజ్. ఇన్ ఫ్యాక్ట్ నువ్వు మైథిలి పెళ్లిలో డాన్స్ చేసావు కదా, ఆ వీడియో మా ఫ్యామిలీ మొత్తం వైరల్ అయిందమ్మా. మైథిలి రాగానే అడిగిన మొదటి ప్రశ్న ఏంటో తెలుసా? ఏంటి సార్? మౌనా ఈరోజు డాన్స్ ఆడుతుందా లేదా అని అడిగింది. ఈ రోజా సార్? యా. ఓకే. యా. సార్, యు క్యారీ ఆన్ సార్. ఐ విల్ సీ యు లేటర్. బై. పార్వతి. సార్. లిప్స్టిక్. ఎంత లవర్స్ అయితే మాత్రం. లేదు లేదు లేదు, అది నో నో నో, లవర్స్ ఏం కాదండి, వి ఆర్ జస్ట్ కలీగ్స్. ఐ మీన్ మీరు చూడరు అనుకున్నాను, ఎవరితో చెప్పకండి ప్లీజ్. థాంక్స్. మౌనా, మరిచిపోకుండా నీ హస్బెండ్ ని తీసుకొని రా, బాగా మాట్లాడతాడు కదా. అతని పేరేంటి? ఆర్యన్ సార్. ఆయన కాకినాడలో ఉన్నారు, నేను మాత్రమే వస్తాను. ఓకే, బాయ్ సార్, సీ యూ. మో, ఎలా ఉంది ఫస్ట్ డే? వెరీ గుడ్. హే, నువ్వేంటి నా డ్రెస్ లో? బాగుందా? మూవర్స్ అండ్ ప్యాకర్స్ ట్రక్ పంక్చర్ అయింది, నా డ్రెస్ మొక్కలన్నీ రేపే వస్తాయి. డిన్నర్ కి ఏం చేయను మో? లేదు, నేను ఆఫీస్ కి వెళ్ళాలి, పని ఉంది. ఈ టైం లోనా? అవును, కొంచెం లేట్ అవుతుంది. ఏ, నాకు అక్కడ మీటింగ్ ఉంది. ఎవరితో? ఆ, వీరవర్మ సార్ ది బర్త్డే పార్టీ, రావడానికి లేట్ అవుతుంది. కావాలంటే నువ్వు వండుకు తిను. ఓకే. ఓ గాడ్, ఈ డ్రెస్ వేసుకుని దయచేసి బయటికి వెళ్ళొద్దు. ఏ, బాలేదా? అవును, ఆయన చిన్న పిల్లడా? ఆయనకెందుకు సర్ప్రైజ్ బర్త్డే పార్టీ, అది ఈ వయసులో? ఆయనకి ఎంత వయసు ఉంటుంది? ఓ 60 ఉంటుందా? నేను వస్తా. బాయ్. బాయ్ మో. డిన్నర్ ఏదైనా రెడీ చేయాలి. హే మో, బ్యాగ్. అయ్యో దేవుడా. మో, వెయిట్. బ్యాగ్ మర్చిపోయావు మో, బ్యాగ్. అబ్బా, అయ్యో, తాళాలు ఎక్కడ ఉన్నాయా? వీరవర్మ సార్, ఆర్యన్, బర్త్డే శుభాకాంక్షలు. నువ్వు ఎప్పుడు వైజాగ్ వచ్చావు? నా బర్త్డే కాదు, ఈరోజు మ్యాగీ సంగీత్ పార్టీ, నువ్వు వస్తావు కదా పార్టీకి? నేను పార్టీ డ్రెస్ లో లేను సార్. అదేం పర్వాలేదు ఆర్యన్, నువ్వు వచ్చే తీరాలి. ఓకే, నో ఎక్స్క్యూజెస్, ఐల్ బి ఎక్స్పెక్టింగ్ యూ. నేను లొకేషన్ షేర్ చేస్తాను. ఓకే సార్, పంపించండి. ఈ డ్రెస్ లో ఎలా? మీరు మాట్లాడుతూ ఉండండి, ఒక క్లయింట్ కాల్, జస్ట్ ఒక 5 మినిట్స్. ఓకే, బాయ్. ఆర్యన్, హ్యావ్ సంథింగ్ టు ఈట్ ఫస్ట్. ఓకే, ఇక్కడ కూడా నేను ఒంటరిగానే తినాలా?
గురు కొంచెం టేస్ట్ చేస్తాను నువ్వు. ఇది చపాతీనా? తీయండి. దీన్ని ఎవరైనా కాలీఫ్లవర్ అంటారా? వేడి వేడి నీళ్ళల్లో ఉడికించినట్టుంది. చపాతి అప్పడంలా ఉంది, అప్పడం చపాతీలా ఉంది. పెరుగుణంలో ఉప్పు లేదు, సాంబార్లో పులుపు లేదు. మొత్తం మీద నీళ్లు మాత్రమే నీళ్లులా ఉన్నాయి. ఇంత పెద్ద పార్టీలో డబ్బులు తీసుకుని ఇంత మోసం చేస్తారా? ఎవరు మేనేజర్? ఎవరయ్యా మేనేజర్? సార్ చెప్పండి, ఏమైంది సార్? చపాతి మీద ఎవరైనా పెరుగుణం పెడతారా? దేంతో ఏది సర్వ్ చేయాలో కూడా తెలియదా? అవును, దేని మీద ఏది వేసుకోవాలో తెలియకుండా చుడిదార్ వేసుకొచ్చాడు. ఏ, అమ్మాయిలో ప్యాంట్ షర్ట్ వేసుకోవచ్చు, అబ్బాయిలో చుడిదార్ వేసుకోకూడదా? నా పెళ్ళాం చుడిదార్ నేను వేసుకున్నాను, నీకేంటి? హలో, లేక లోపల కూడానా? లోపల నేను ఏం వేసుకుంటే మీకేంటి? విప్పి చూపించాలా? ఏం చేస్తున్నావు నువ్వు? ఇంకేం తెలియాలి నీకు? అతని భర్తవా లేక ఇద్దరు అమ్మాయిలేనా? నువ్వెందుకు అబద్ధం చెప్పావు? నీ వాగుడుతో ఒక్క క్షణం కూడా సరిగా ఉండలేవు. ఏదో ఒక ప్రాబ్లం కొంతేస్తావు. ఎవరైనా నిన్ను హర్ట్ చేస్తే నేను అసలు తట్టుకోలేను ఆర్యన్, అందుకే అబద్ధం చెప్పాను. నువ్వు పెళ్లికెళ్తున్నావు, నేనొస్తే సమస్య అని ముందే చెప్పుంటే నేను ఇంట్లోనే ఉండేవాణిగా. ఆ వీరవర్మకి ఫోన్లో బర్త్డే విషయం చెప్పి అవమాన పడేవాణి కాదు. నీకు అవమానం జరగకూడదు, అంతేగా? నేను పక్కన ఉంటే నీకు అవమానం. నాకు ఉద్యోగం లేదు, నేను హౌస్ హస్బెండ్, రెండేళ్ళు లేనా పిల్లలు లేరు, ఎలా నా ఫ్రెండ్స్ అందరికి ఇంట్రొడ్యూస్ చేయాలి? అదేగా నీ ప్రాబ్లం? ఓవర్గా మాట్లాడద్దు. ఓవర్గా మాట్లాడుతూ, ఎక్కువ మాట్లాడుతూ, అనవసరంగా మాట్లాడుతూ, అసలు మాట్లాడనే మాట్లాడుతూ, డైనింగ్ టేబుల్లో అది మాట్లాడుకు, బెడ్లో ఇది మాట్లాడుకు, ఏది మాట్లాడకుండా నన్ను నువ్వు నిన్ను నేను ఎలా అర్థం చేసుకుంటాం? అన్ని లోపల పెట్టి లాక్ చేసి అడిగినప్పుడు ఇవ్వడానికి నేనేమైనా గూగులా? కోపాన్ని అణచాలని చూడకమౌనా? అది ఎవరికి మంచిది కాదు, ముఖ్యంగా నా విషయంలో. బాగున్నారా? పర్వాలేదు డాక్టర్, బట్ నేను ఇన్ని పూర్తిగా నమ్మలేకపోతున్నాను. మీరు చెప్పినట్టే వారం రోజులు నేను సైలెంట్ గానే ఉన్నాను, ఏ విషయంలోని క్వశ్చన్ చేయలేదు. రాత్రులు లేట్ గా ఇంటికి వస్తున్నారు, భోజనం కూడా చేయట్లేదు, మిగతా విషయాలు కూడా ఏం జరగట్లేదు, నేను ఏం అడగట్లేదు. నిన్న నైట్ పార్టీలో కూడా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. పార్వతి అది కూడా అక్కడ నుంచి మిస్ అయింది. పార్టీ ముగిసేటప్పుడే వచ్చి ఏదో కాల్లో ఉన్నానని చెప్పారు. ఇంకా మీ వారి మీద అనుమానం అసలు పోలేదు అంటున్నారా? లేదు డాక్టర్, ఆయన మంచివారే, నాకే ఏదో ప్రాబ్లం అనుకుంటా. ఎవరు ఎల్లప్పుడూ అందరినీ తేలికగా మోసం చేయలేరు మీనా. తప్పు చేస్తే నిజం దానంతటదే బయటపడుతుంది. అంతవరకు ప్రశాంతంగా ఉండండి. అదెలా దానంతటదే బయటపడుతుంది? ఏంట్రా
చూడరా ఇది ఎంత పని చేసావు చూడరా నీ బండారం అంతా బయటపడింది చూడరాదు నిన్న పార్టీలోనా ఇవిడే పార్వతీనా అవును డాక్టర్ ఈ మహాతల్లి పార్వతి ఒక అమ్మాయితో మాత్రమేనా లేక డాక్టర్ మీరు కూడా అందులో ఉన్నది నేను కాదు నా ఫేస్ ఎవరో మార్ఫ్ చేశారు అవును నువ్వు పెద్ద మన్మధరాజా అందుకే నీ ఫేస్ మార్ఫింగ్ చేశారు నువ్వు పెద్ద అయోగ్యుడివి అందుకే నిన్ను మోసం చేశావు బిహేవియర్ గురించి నాకు చెప్తున్నావా రే వెళ్ళిపోకురా రే ఆగరా ఏ ఏ ఆగరా ఆగరా మనేనా హాయ్ మోనా మీరేంటి ఇక్కడ ఎందుకండి ఇలా చేశారు వచ్చిన మొదటి రోజు నాకు ఫిట్టింగ్ పెట్టారు కదా నేనేం తప్పు చేశాను ఏం తప్పు చేశారా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒకటి నాతో లేకపోతే పార్తో చెప్పు ఉండాలి కదా అది మానేసి నా వైఫ్ కి ఫోటోలు పంపించారు ఇప్పుడు తను నన్ను వదిలి వెళ్లిపోతుందండి 9 ఏళ్ళు ఇద్దరు కలిసే ఉన్నాం ఒకే రోజులో కూల్చేశారు కదా ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా డాక్టర్ని కలవాలి మొదటిసారిగా వస్తున్నారా యా ఓకే మీ డీటెయిల్స్ కావాలి వన్స్ అగైన్ ఓకే మీ పేరు మ్యామ్ మౌన ఆర్యన్ ఆర్యన్ మై హస్బెండ్ మీ హస్బెండ్ అంటే మీకు ఇష్టమేనా ఫామ్లో ఇవన్నీ అడుగుతారా ఏం లేదు మీ హస్బెండ్ మీద మీకు కొంచెమైనా లవ్ ఉంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ఇక్కడికి వచ్చిన హస్బెండ్ అండ్ వైఫ్ చాలా సంతోషంగా లోపలికి వెళ్తారు కానీ బయటకు వచ్చాక గొడవ పడి వేరువేరుగా వెళ్తారు అందువల్లే మ్యామ్ సలహా ఇస్తున్నాను నేను చేసిన పాపాలకి నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు అందుకే మీకు ఉచిత సలహా ఇస్తున్నాను ఇక్కడ నుంచి జారుకోండి లేదంటే మీ హస్బెండ్ని మర్చిపోండి సూపర్ అయితే వెంటనే నాకు అపాయింట్మెంట్ కావాలి ఇదేవత్రా బాబు మ్యామ్ ఇంతవరకు నేను చెప్పింది మ్యామ్తో చెప్పకండి సరేనా డోంట్ వరీ ఎలాగో మిమ్మల్ని విడదీసేస్తారు విడదీసిన తర్వాత మీరు నన్ను శపించరు కదా మ్యామ్ ఛా శపించనమ్మా బ్లెస్ చేస్తాను నాకు ఇమీడియట్ గా అపాయింట్మెంట్ కావాలి ప్లీజ్ సెకండ్ మ్యామ్ మ్యామ్ లాస్ట్ క్లయింట్ రమ్మని చెప్పు ఓకే మ్యామ్ మ్యామ్ మీరు వెళ్ళొచ్చు ఓకే హలో డాక్టర్ హాయ్ నిన్న సంగీత్లో డాన్స్ చేసింది మీరేగా నైస్ యూఆర్ అన్ అమేజింగ్ డాన్సర్ థ్యాంక్ యూ డాక్టర్ మలర్వేలి అనే పిలవండి యాక్చువల్లీ నిన్న మీరు సుమన్ పార్వతీల ఫోటో తీయడం చూశాను మిగతా క్లయింట్స్ గురించి మీతో మాట్లాడకూడదు అది నా ఎథిక్స్ కాదు సారీ మౌన మీరు మాట్లాడక్కర్లేదు నేను మాట్లాడొచ్చు కదా ఈ విధంగా ఎంతో మంది కపుల్స్ ని మీరు విడదీశారట కదా హలో నా గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నా వృత్తి అది కాదు విడిపోవడం కలిసి బతకడం అంతా వారి వారి ఇష్టం డాక్టర్ 2 సంవత్సరాలుగా టార్చర్ అనుభవిస్తున్నాను డాక్టర్ అప్పుడు మీరు వెళ్లాల్సింది పోలీస్ స్టేషన్ కి ఓ మంచి లాయర్ ని నేనే రికమెండ్ చేస్తాను లేదు 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 నేను అలా అనలేదు మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నేను ఓపెన్ గానే అడుగుతున్నాను నా హస్బెండ్ ని మీ మెథడ్ లో మోసం చేసో లేదా సెడ్యూస్ చేసో మీ వల్ల పడేసుకోవాలి ఏమంటారు దాన్ని కారణంగా చూపించి వాణ్ణి వదిలించుకుంటాను వాట్ ఎంత ఖర్చైనా పర్వాలేదు ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ లీవ్ డాక్టర్ 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 ప్లీజ్ 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 గెట్ అవుట్ ఎక్కడికి వెళ్తున్నారు హలో Are you mad? ఏం చేస్తున్నారు మౌన ఏంటి దంతా అయ్యో నేను విడిపోవడానికి అన్ని ప్రయత్నాలు చేశాను మీరే నా చివరి ఆప్షన్ అనుకుని మరీ వచ్చాను మీరు కూడా కుదరదని చెప్పేశారు నాకు వేరే దారి తోచలేదు అందుకని సూసైడా అది నా ఇంట్లోంచి నా ఇంట్లో వచ్చి దూకేసేదాన్ని కానీ దూకే టైంలో కూడా వాడు మాట్లాడడం మొదలు పెడితే ప్రశాంతంగా చావు కూడా రాదు కానీ డాక్టర్ నా ప్రాబ్లం ఏంటని కూడా అడగకుండానే గెట్ అవుట్ అనేసారు అందుకని మీరు బ్లాక్మెయిల్ చేయడం పద్ధతి కాదు కిందకి దిగండి 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 జస్ట్ కమ్ డౌన్
అన్ని ట్రై చేసి పడేసా, ఏది వర్కౌట్ అవ్వలా. మిమ్మల్ని చూసిన తర్వాతే ఒక నమ్మకం వచ్చింది, డాక్టర్ ఈ ప్రాసెస్లో వాడు హర్ట్ అవ్వకూడదు, వాడు చాలా మంచివాడు, నన్ను చీట్ చేయడు, అబద్ధాలు చెప్పడు. ఇంకా మీరు కనిపెట్టలేదని చెప్పండి, అసలు మగాళ్లలో మంచోళ్ళుండే అవకాశమే లేదు. వాడలా కాదు, వాడు అలాంటి వాడని మీరు నాకు ప్రూవ్ చేసినా కూడా చాలు, ఆ కారణం చూపించి నేను విడిపోతా. వాణ్ణి ఎలాగైనా మీరు ముగ్గులోకి దించండి, వేరే ఎవరైనా పర్వాలేదు, లేదంటే మీరేనా? అది వేరే వృత్తి మౌన. మీరు హెల్ప్ చేయలేదంటే నేను దూకేస్తాను. ఓకే ఓకే మౌన. ఆర్యన్ ఇప్పుడు ఏ ఉద్యోగం చేస్తున్నారు? ఇంట్లోనే. వర్క్ ఫ్రమ్ హోమ్? కాదు, ఇల్లే వాడు ఉద్యోగం. వంటలు, తోట పని, బుక్స్, పాటలు, ఇవే వాళ్ళ లోకం. ఆ లోకంలోంచి అతను బయటికి రావాలి, ఏదో ఒక ఉద్యోగానికి వెళ్ళేట్టు చేయాలి. ఎందుకు? అప్పుడే మనం అతన్ని అబ్జర్వ్ చేయగలం. ఓ, అతనికి బాగా నచ్చిన పనులేంటి? వంట చేయడం, ఇంకా మాట్లాడడం. అప్పుడు దానికి సంబంధించిన ఏదైనా వర్క్ లో చేర్పించాలి. నచ్చినవంటే మాట్లాడడం. హే ఆర్యన్. హాయ్. శివ. హాయ్ శివ. ప్లీజ్ కమ్. హాయ్ ఆర్యన్, ఎలా ఉన్నారు? రండి రండి, వెల్కమ్ టు అవర్ ఆఫీస్. మీ జాకెట్ సూపర్ గా ఉంది. థాంక్ యూ. ఇట్స్ స్టిల్ నాట్ రెడీ ఎట్ దో, వి వర్కింగ్ ఆన్ ఇట్. మీ షోకి గెస్ట్ గా వెళ్ళమని మౌన చెప్పింది. మామూలుగా సెలబ్రిటీస్ ఏ కదా గెస్ట్ గా వస్తారు. అదే లేదు. రే లేవరా. ఓ సారీ సారీ సారీ. ఇది లోకల్ స్టేషన్ ఏ కదా ఆర్యన్, అందువల్ల మేమే చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ అవి చేస్తూ ఉంటాం. అవునవును, ఈ రోజు పరోటా పుల్లమ్మ పెద్ద సెలబ్రిటీ, ఆవిడతో చేసిన షో బాగుందని మూడు మెయిల్స్ వచ్చాయి. ఆయన రాగానే టెన్షన్ పెట్టాలా? కొంచెం ముందుకి. భయపడకండి, ఏం కాదు, స్టార్టింగ్ ట్రబుల్. బట్ మీరేం టెన్షన్ పడకండి, క్యాజువల్గా మీ ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడతారో అదే విధంగా మాట్లాడండి. ఓకే, స్టార్ట్ చేద్దామా? రెడీనా? హాయ్ హలో అందరికి నమస్కారం, వెల్కమ్ టు అవర్ షో. మీరు వింటున్నది ఎస్ఐఎఫ్ఎం 103.2. ఇక్కడ హ్యాపీనెస్ లేదు. అండ్ ఈ రోజు మన లోకల్ వోకల్ షోకి ఎవరు గెస్ట్ గా వచ్చారు అంటే, వైజాగ్ ని ఉత్సాహపరచడానికి ఆర్యన్ వచ్చారు. నమస్తే ఆర్యన్. ఆర్యన్, మీరు ఇక్కడ చేతులెత్తి నమస్కరిస్తే మన ప్రేక్షకులకు ఎలా తెలుస్తుంది? భయపడకుండా గట్టిగా మాట్లాడండి. ఎస్ఐఎఫ్ఎం ప్రేక్షకులకు నమస్కారం, నా పేరు ఆర్యన్. నా భార్య ఉద్యోగ నిమిత్తం వైజాగ్ వచ్చింది, నేను తనతో వచ్చాను. అయితే ఉద్యోగం లేదనుకుంటాను. అవునండి, నేను హౌస్ హస్బెండ్. వెరీ గుడ్, వెరీ ప్రౌడ్. దీన్ని ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు యు ఆర్యన్. ఎంత మంది భర్తలు తమ భార్యల కోసం ఇలా ఊరుదులు వస్తారో నాకు తెలియదు, కానీ ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్. అండ్ ఈ రోజు మన షోలో మీ మొదటి ప్రశ్న ఏంటంటే, మీకు నచ్చిన విషయాలు ఏంటి, ఏవేవి మీకు నచ్చుతాయో చెప్పండి. నచ్చినవంటే కష్టమైన ప్రశ్న అండి. అప్పుడు నచ్చిన వాటి గురించి మాట్లాడండి. మీకు ఏది నచ్చదో దాన్ని షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పండి. ఈ షార్ట్ అండ్ స్వీట్ గా మాట్లాడడం నాకు నచ్చదు. మనసులో ఉన్నది అలాగే మాట్లాడాలి. ఎప్పుడు ఫుల్ ఎనర్జీతో ఉన్నవాళ్ళు నచ్చరు. జీవితం ఏమైనా రన్నింగ్ రేసా? అదే విధంగా ఎన్వైరన్మెంట్ అవేర్నెస్ కోసం ఊరంతా తిరగడం, పైగా తిరిగే చోట చెత్తంతా వేయడం, డైట్ అనే పేరుతో నానా గడ్డి తినడం, పెద్దవాళ్ళు తినమనవి తినకుండా పెడచివైనా పెట్టడం, లాఫింగ్ క్లబ్ లో నవ్వే రాకుండా నవ్వడం, అలాగే నవ్వాల్సిన చోట ఉమ్మని ఉండడం, నీళ్లు తాగడానికి అలారం పెట్టడం, యాప్ మోగితే లేచి కూర్చోవడం, వంకాయ బండకాయ పట్లన్నీ ఆన్లైన్ లో కొనడం, పని పాట లేకుండా ఆప్టిమిజం మాట్లాడడం, వీళ్ళెవ్వరూ నాకు నచ్చరు. అయితే ఈయనతో పెద్ద షో చేయొచ్చు అనుకుంటాను. అవును. సో ఆర్యన్ తనకి నచ్చిన విషయాల గురించి మాట్లాడుతున్నారు, మరిన్ని తెలుసుకుందాం. కానీ అంతకు ముందు మీకు నచ్చిన ఒక కొత్త పాట. మీరు వింటున్నది ఎస్ఎఫ్ఎం 103.2. ఇక్కడ హ్యాపీనెస్ లేదు. హలో, మీరు కాల్ చేస్తుంది ఎస్ఎఫ్ఎం 103.2. నేను అజయ్ దివ్య. మీరు ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హాయ్, నా పేరు మాతి. మీ ప్రోగ్రామ్ లో ఇప్పుడు నచ్చదు నచ్చదు అని చెప్పారు కదా, ఆయన పేరేంటండి? నేను చెప్పను. ఆర్యన్. ఆయన నాకు బాగా నచ్చేసారు. మీరు చేసిన ప్రోగ్రామ్ లో పనికొచ్చే ప్రోగ్రామ్ ఇది ఒక్కటే. ఇకపై ఆయన్ని ప్రోగ్రామ్ చేయమని చెప్పండి. ఆర్యన్, కాలేజ్ మిమ్మల్ని తెగ పొగిడేస్తున్నారు. మాట్లాడకుండా ఈ సెషన్ లో మీరు జాయిన్ అయిపోండి. మాట్లాడకుండా ఆర్జే ఎలా అవుతారు దివ్య? చెప్పు. షో విన్నావా? విన్నానులే, అదే నేను చెప్పాను కదా. మాటలు మాత్రమే ఎక్కువగా మాట్లాడుతున్నాడు, అతను అడిగి జీతం కూడా ఎక్కువగా ఉంది. ఎంత అడిగినా కూడా నేను ఇస్తాను. 75,000 అడుగుతున్నాడు. 75,000.
చేస్తానులే. బాయ్. Aryan, congratulations! Enduku? Welcome to SFM family! Hey, thank you. Aithe, ekka mana colleagues ah? Avunu. Eppudu join avali? Repe join avandi. Superb. Ikka medata happiness ki ledu. Endu. Already ah cheppar. Bye. Thoralo naake chestar end. Re, entra, ninnu odlesthana? Once you're through with your work, don't worry. Okay. Just carry on, Mona. Sir. Okay? Yeah, yeah, yeah. Sir. We'll handle it from there. Thank you, sir. Okay? Raja, Parvati, I'm counting on you guys. Hello? Mo, pane poyinda? Coffee shop kostava? Yeah. Pedda na papu. Hello? Aryan? Aryan? No, oksar ra. Okay. పోనివ్వండి. హాయ్. చెప్పండి మౌన. ఆర్యన్ నన్ను కాఫీ షాప్కి రమ్మంటున్నాడు, ఏం చేయమంటారు? నాకు ఉద్యోగం దొరికింది. వాట్? కంగ్రాట్యులేషన్స్. స్టేషన్ లో థాంక్స్ టు యు. కూర్చో. ఏం తింటావ్? యూజువల్. వెయిటర్. అరే, హాయ్ బ్రో. ఏంటి భోజనం? నేనే వంట చేశాను. థాంక్స్. ఐ హోప్ యు లైక్ ఇట్. హే, వంట తీసుకొచ్చావా? సూపర్ సూపర్. హాయ్ ఆర్యన్. Ready for your first show? Yes. Awesome. So I just teach you some basic controls. System already on chesamo. Let me adjust your mic. బ్యాగ్ ఇక్కడ పెట్టుకోవచ్చా? ఆఫ్ కోర్స్. అండ్ హెడ్ ఫోన్స్. సో లెవెల్స్ అన్నిటిని శివ ఆల్రెడీ అడ్జస్ట్ చేశాడు. ఆన్ ఎయిర్ కి వెళ్ళాలంటే ఈ రెండు బటన్స్ ని ప్రెస్ చేసి రెండు లెవెల్ అప్. ఓకేనా? ఓకే. కమ్ ఆన్ ఆర్యన్, ఫస్ట్ షో, ఆల్ ది వెరీ బెస్ట్. 5, 4, 3, 2, 1, గో. ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు ఆర్యన్. మీరు వింటున్నది ఎస్ఏఎఫ్ఎం 103.2. ఇక్కడ హ్యాపీనెస్ లేదు ఎండ్. నిన్న ప్రోగ్రామ్ విని ఒకే ఒకరు మెసేజ్ చేశారు, నా మొదటి అభిమాని. ఆయన ఏం పంపించారంటే, హాయ్ దివ్య, ఆర్యన్ తో మీ షో విన్నాను. భిన్నంగా ఆలోచిస్తున్నారు, మిగతావన్నీ కూడా ఓకే, కానీ ఆయనకు ఆప్టిమిజం ఎందుకు నచ్చదో మీరు అడిగి ఉండాల్సింది. ఇలా భిన్నంగా ఆలోచించే వాళ్ళని అప్పుడప్పుడు ఇంటర్వ్యూ చేయండి. ప్రేమతో ఎం. థాంక్ యూ ఎం. నాకు ఆప్టిమిజం ఎందుకు నచ్చదు అని అడిగారు. ఆప్టిమిజం అంటే ఏం జరిగినా అందులో మంచిని చూడడం. అది నాకు అస్సలు నచ్చదు. ఎలాగండి జరిగే అన్నిట్లోనూ మంచిని చూడగలం? ఇండియా వరల్డ్ కప్ లో ఓడిపోయింది, కానీ రోహిత్ శర్మ 5 సెంచరీలు కొట్టాడు కదా, ఆప్టిమిజం. ట్రైన్ లో వేలాడుతూ సెల్ఫీ వీడియో తీస్తుంటే జారిపడి చెయ్యైపోయిన తర్వాత ఇంకా నయం, ఫోన్ దొరికింది, ఆప్టిమిజం. మందు కొట్టి స్కూల్ బస్ నడపడం వల్ల 40 మంది పిల్లలు చనిపోయారు. సరే, ఆ తాగబోతు డ్రైవర్ బతికేశాడు కదా, ఆప్టిమిజం. నలుగురు కలిసి ఒక అమ్మాయిని రేప్ చేశారు, పర్లేదులే, ఆ అమ్మాయి ప్రాణాలతోనే ఉంది కదా, ఆప్టిమిజం. నాకు అన్నిట్లోని తప్పులు కనిపెట్టేవారంటే ఇష్టం, చాలా ఇష్టం. రీసెంట్ గా ఒక బస్ డ్రైవర్ వీడియో వైరల్ అయింది. అందరూ ప్యాసింజర్స్ బస్ ని శుభ్రంగా ఉంచుకోండి, చెత్తని తీసి బయట పరేయండి చెప్తున్నారు. దీన్ని అందరూ పొగడేస్తున్నారు, వీడియోని షేర్ చేస్తున్నారు. ఆ వీడియో కింద ఒకే ఒకరు మాత్రం కామెంట్ చేశారు, చెత్తనెందుకు బయట వేయడం, చెత్త కొండలోనే వేయచ్చు కదా. ఇదిగో ఇలాంటి వాళ్ళే ఈ లోకానికి కళ్ళు తిరిపిస్తున్నారు. ఏం చేసిన తప్పుని కనిపెట్టే తండ్రి, ఎలా రాసిన తప్పుని కనిపెట్టే టీచర్, రాజకీయ విమర్శకులు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, సినిమాని రివ్యూ చేసి చీల్చి చెండాడి దానికి అరెస్టారిస్తారు, ఇలాంటి వాళ్ల వల్లే ఈ దేశం ముందుకెళ్తోంది. నా మొదటి షో ఎలా ఉంది అని మా వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేసి నన్ను కూడా చీల్చి చెండాడండి. ఇప్పుడు మీకు నచ్చిన పాట వినండి. నేను మీ ఆర్జే ఆర్యన్. మీరు వింటున్నది ఎస్ఏఎఫ్ఎం 103.2. ఇక్కడ హ్యాపీనెస్ లేదు ఎండ్. స్పీడు మాత్రం వాపొద్దాం, డౌట్ 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 తీసుకు.
యా హాయ్ మలర్. ఎప్పుడు మందులు పెడతారు మలర్? అతని గురించి ఇంకా చాలా తెలుసుకోవాలి, నాకు కొంచెం టైం ఇవ్వండి. నేను అతన్ని అబ్జర్వ్ చేయాలి. ఓకే, బట్ కొంచెం ఫాస్ట్ చేయండి. హలో. హలో హలో. హాయ్ హనీ. హనీ? హాయ్ అండి. ఐ థింక్ మీ బాయ్ ఫ్రెండ్ అనుకోని రాంగ్ గా నాకు ఫోటోని పంపించేశారు. సో వాట్, ఐ ఆల్వేస్ వాంట్ టు రాంగ్ థింగ్స్. మీ వాయిస్ చాలా మ్యాన్లీగా ఉంది. థ్యాంక్ యూ అండి. బై ది వే, డు యు లైక్ మై పిక్? బానే ఉంది. అందులో మీకు ఏది బాగా నచ్చింది? ఐ లైక్ యువర్ టాటూ. చీజ్ నాటీ. సీ మేడం, టాటూ ఏమి లేటెస్ట్ ఫ్యాషన్ కాదు, 40,000 ఏళ్లుగా ఉంది. 5,000 ఏళ్ల క్రితం టాటూ వేసిన మమ్మీలను కనిపెట్టారు చైనాలో. ఇన్ఫాక్ట్ ఆ టైంలో క్రిమినల్స్ మాత్రమే టాటూ వేసుకుంటారు. అయితే ఇండియాలోనే ప్రేమ గుర్తుగా పచ్చబొట్టు పొడిపించుకోవడం మొదలుపెట్టారు. నచ్చిన నటీ నటుల కోసం, సెంటిమెంట్ కోసం, ఈ విధంగా ఎన్నెన్నో కారణాలున్నాయి. టాటూ వేయించుకున్న రీజన్ కంటే వేయించిన టాటూ తీసే రీజనే విషాదంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, మీరెందుకు ఈ టాటూ వేయించుకున్నారు? అది కూడా ఛాతీ మధ్యలో. ఐ యామ్ క్యూరియస్. హలో, లైన్లో ఉన్నారా? హాయ్. ఏ, నిజం చెప్పు, ఆర్యన్ గేనే కదా? అలాంటిదేం లేదే. He's tough. Tougher than I thought. Vere dena affairs, school, college, crush? Chance e ledu. Andulonu vaadu. Aryan gurinchi mottam nikke em em telso avanni telise teeralu naaku ippudu. Avani ante mottam anni. Athaniki e actor ishtam? Sports lo cricketer, footballer, music lo evaru athaniki favorite? ఎటువంటి బుక్స్ ఇష్టపడి చదువుతాడు? నువ్వు శారీలో ఉంటే ఇష్టమా లేక మోడర్న్ గా ఉంటే ఇష్టమా? ఏది వదలకుండా క్లియర్ గా చెప్పు. కామెడీ ఫిల్మ్స్ నే ఇష్టంగా చూస్తాడు. క్రికెట్ వాడి ఫేవరెట్. అన్ని చోట్ల మొక్కలు పెంచడం ఇష్టం. అండ్ హీ లవ్స్ బుక్స్ అండ్ మ్యూజిక్. త్వరగా రా, ఇక్కడ పెట్టు. లెట్ మీ కౌంట్. 1, 2, 3. హలో. తప్పుగా అనుకోవద్దు, ఇవన్నీ బయట ఎందుకు పెట్టారో తెలుసుకోవచ్చా? ఇవన్నీ చాలా పాతవి. మా అమ్మ, బామ్మ, వాళ్ల బామ్మ కాలం నుంచి ఇవి అడ్డుగా పడున్నాయి. వీటి విలువ ఎంతో మీకు తెలుసా? వాళ్ళందరి మనసు, వాళ్ల చేతిపక్వం వీటిలో ఉంటాయి. ఎన్ని జ్ఞాపకాలుంటాయి. పడేయడానికి మనసు ఎలా వచ్చిందండి? మీరంటున్న పెద్దవాళ్లే మనకి సంతోషాన్ని ఇవ్వని దేనిని ఇంట్లో ఉంచుకోకూడదని చెప్పారు. ఇఫ్ యు డోంట్ మైండ్, ఇవన్నీ తీసుకోవచ్చా? తప్పకుండా, కానీ వీటిని ఫ్రీగా తీసుకోను. మరైతే కాఫీ నా ఇంట్లో. నేను ఎక్కడే ఉంటున్నాను. నా పేరు ఆర్యన్. మలర్ వెళ్ళి. హలో అండి. ఇప్పుడు ఎలాంటి మూడ్ లో ఉన్నారండి? ఎందుకు అడిగారు? లేదు, ఒక్కో మూడ్ కి ఒక్కో కాఫీ ఉంది. ఏ కాఫీ పెడదామా అని. మామూలుగా నేనే నా క్లయింట్స్ ని ఈ మాట అడుగుతుంటాను. కొత్తగా ఉంది ఇంకొకరు నా మూడ్ గురించి అడగడం. థాంక్యూ అండి. బాగా టైర్డ్ గా ఉంది.
అయితే రోబస్టా బీన్ లో ఎస్ప్రెసో చేస్తాను, ఒక చిటికెడు పాలు, చేదు రాకుండా, మీ టైర్నెస్ ఎగిరిపోతుంది. చక్కెర లేకుండా రైట్? అబ్బో పెద్ద కాఫీ ఎక్స్పర్ట్ అనుకుంటాను. మీరు సైకియాట్రిస్టా? సైకాలజిస్ట్. నాకు బాగా నచ్చిన సబ్జెక్ట్ అండి. నా లైబ్రరీలో సగానికి పైగా మీ టాపిక్సే. మీకు ఎరిక్ ఫ్రామ్ తెలుసో లేదో గానీ నాకు ఆయన రైటింగ్ చాలా ఇష్టం. మేధస్సు అన్న శిఖరాన్ని చేరుకున్నామనుకున్నప్పుడు చీమంత నిరుత్సాహం కూడా ఏనుగంత బలంగా అనగదొక్కేస్తుంది. కాఫీ రెడీ. ఎక్కడికి వెళ్ళిపోయారు? డాక్టర్? మ్యామ్, మలర్వీడి మ్యామ్. మీరు నన్ను మలర్ అనే పిలవచ్చు. మలర్వీడి మ్యామ్, నేను ఏమైనా తప్పుగా నుంచుకున్నానా? లేదండి, అనవసరమైన మెమరీస్. నేను మీతో చెప్పి రావాల్సింది. ఐ ఫీల్ సో ఎంబారెస్డ్, సారీ. మామూలుగా నేను మాట్లాడడం మొదలు పెడితేనే కొంతమంది గంట తర్వాత ఏడుస్తారు. మీరు 5 నిమిషాల్లోనే ఏడ్చేశారా? అదే అర్థం కాలేదు. కాఫీ తాగండి, కొంచెం చల్లారిపోయి ఉంటుంది. కావాలంటే మళ్ళీ పెట్టి తీసుకురానా? ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ. మే ఐ? షూర్. బమ్మెరపోతున్న కవితలు ఎప్పుడు చదివినా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది కదా. నా చిన్నప్పుడు మా అమ్మ ఈయన కవితలు ఎన్నో చెప్పేది, వింటూ నిద్రపోయేదాన్ని. నాకు 10 ఏళ్ళున్నప్పుడు మా అమ్మ చనిపోయింది. కానీ ఇంకా నాతో ఈ కవితల రూపంలో తను జీవిస్తోంది. నా ఫేవరెట్. ఎవరి హృదయ స్వరము ఇదో, ఇది ఎవరి పేరు పలికినదో, మేఘములా మారుతుందో, మంచు పల్లకినే మోయనుందో. ఎవరి హృదయ స్వరము ఇదో, ఇది ఎవరి పేరు పలికినదో, మేఘములా మారుతుందో, మంచు పల్లకినే మోయనుందో. వేల పూల రథము ఇదో, మది తేనెలూరు గానమిదో, తేట తెలుగు కవిత ఇదో, తొలి ప్రేమలోని మహిమ ఇదో. తప్పుగా అనుకోకండి, యువర్ స్మైల్ ఇస్ ఇన్ఫెక్షియస్. మీరు పాటను ఆస్వాదిస్తున్నప్పుడు నేనే ఆస్వాదిస్తున్నట్టుంది. మీ నవ్వుకే ఎంతో మంది అమ్మాయిలు పడిపోయి ఉంటారే. పడిపోతారు, నేను మాట్లాడడం మొదలు పెడితే పారిపోతారు. కాలేజ్ లవ్ స్టోరీస్ చాలా ఉంటాయి. లవ్ పక్కన పెట్టండి, స్కూల్లో 6 మాసాలకు మించి నాతో ఎవరు ఫ్రెండ్ గా లేరు. బుక్స్ ఏ నా ఫ్రెండ్స్. నేను మీ ఫ్రెండ్ గా ఉండొచ్చా? 5 నిమిషాలు కూడా తట్టుకోలేదు. అది వేరే సంగతి. 1 అవర్ గా నేను మీతో పాటే ఉన్నాను. ఒక్క మాట కూడా తప్పుగా అనలేదు, ఫ్లర్ట్ చేయలేదు, నాకు క్లోజ్ అవ్వడానికి ట్రై చేయలేదు. మన ఇద్దరి టేస్ట్లు మ్యాచ్ అవుతున్నాయి కదా. సో నేను మీ కాదు, నీ ఫ్రెండ్ అవ్వచ్చా? నేను ఇప్పుడు ఏ బటన్ క్లిక్ చేస్తే ఈ ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయగలను? క్లిక్ చేయక్కర్లేదు, జస్ట్ హగ్ చేసుకుంటే చాలు. ఏంటి, ఎక్కువ ప్రకటనలు వేసి విసిగించారా? నగలు కొనండి, చీరలు కొనండి అని ఎంత కష్టపడుతున్నారో కదా మన మనసులో దోచుకోవడానికి. ఆ సంగతి వదిలేయండి. బీచ్ రోడ్లో ఒక ఫుడ్ ట్రక్ ని చూశాను, అందులో చికెన్ ని వేడివేడిగా సర్వ్ చేస్తున్నారు. ఆ వ్యాన్ లో వాళ్ళ లోగో చూశాను, ఒక ప్లేట్ లో చికెనే చికెన్ సర్వ్ చేస్తున్నట్టుంది. ఒక అమ్మ తన పిల్లని ప్లేట్ లో పెట్టి సర్వ్ చేయడం మనం ఇమాజిన్ చేసుకోగలమా? మనం కూడా మృగాలమే, మనం కొన్ని మృగాల్ని తింటున్నాం, మనల్ని కొన్ని మృగాలు తింటున్నాయి. అంత బానే ఉంది, కానీ ఓ ప్రాణం ఇంకో ప్రాణానికి విలువ ఇవ్వచ్చుగా. నేను చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఓ పాట వినండి. నేను మీ ఆర్జే ఆర్యన్, మీరు వింటున్నది SAFM 103.2. ఇక్కడ హ్యాపీనెస్ కి లేదు ఎండు.
ఆర్యన్ మీరు నాతో రండి, నేను డ్రాప్ చేస్తాను. నేను నడిచే వెళ్తాను. ఏ చాలా దూరం, ఎలా ఉంటారు? సీ యు గైస్. హాయ్. హాయ్ డాక్టర్. హాయ్. ఓకే బై గైస్. టిక్ టిక్ కుదిరిందా, వెళ్దామా? నువ్వు నడుచుకుంటూ వెళ్ళు. ఏంటి ఆర్యన్ సైలెంట్ గా ఉన్నారు, నన్ను చూసి ఆశ్చర్యపోయారా? చచ్చా, వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నా. వర్షాన్ని ఎవరైనా లోపల కూర్చొని ఎంజాయ్ చేస్తారా? ఎక్కడికి వెళ్తున్నారు? డాక్టర్, టైం అయింది. పలర్ వెళ్దాం, మౌన వచ్చేస్తుంది. వైఫ్ అంటే ఎంత భయమా మీకు? లేదు, తనంటే ఇష్టం. హే. హాయ్. హాయ్. అంతా చెప్పేశాడా? ఊరంతా తిరిగింది, క్లోజ్ గా ఉన్నది అన్నీ చెప్పేశాడు. మీరే చెప్పారు ఏం కావాలన్నా చేసుకోమని. నా మెథడ్ మీకు నచ్చలేదనుకుంటా? లేదు, అలాంటిదేం లేదు. కానీ ఇంకేదైనా మార్గం ఉంటే. ఆగండి. మౌన, ఆర్యని మ్యారథాన్ లాంటోడు, పూర్తయ్యే వరకు పరిగెత్తాలి. పరిగెత్తలేకపోతే నా వల్ల కాదు. నాకు దేన్ని మధ్యలో ఆపడం నచ్చదు. స్టార్ట్ చేస్తే పూర్తి చేయాలి. మీరు కోరుకున్నది జరగాలంటే నాతో చివరి వరకు పరిగెత్తండి. హాయ్, వెల్కమ్ టు ఎస్ఎఫ్ఎం 103.2. ఇక్కడ హ్యాపీనెస్ లేదు ఎండు. నేను మీ ఆర్జే ఆర్యన్. ఇప్పుడు మనతో మాదేష్ లైన్ లో ఉన్నారు. చెప్పండి మాదేష్. హాయ్ బ్రో, నా వైఫ్ నెంబర్ కు కాల్ వచ్చింది. అటెండ్ చేసి స్నానం చేస్తుందని చెప్పాను అంతే. ఆ మాత్రానికి డివోర్స్ నోటీస్ పంపింది బ్రో. తన పేరు మహతి, మీ ఫ్యాన్ బ్రో. తనకి సర్ది చెప్పండి బ్రో. తప్పకుండా. మాదేష్ ప్రాబ్లం వింటున్నప్పుడు మనకు నవ్వొస్తోంది కదా. కొన్ని రోజుల క్రితం నా వైఫ్ కాలీగ్ ఒకరు ఆయన డివోర్స్ కి పార్టీ ఇచ్చినట్టు చెప్పారు. కళ్యాణం అంటే ఏంటి? ఒక తాళితాడు, ఒక ఉంగరము, ఒక పేపర్ లోని రెండు సంతకాలే కళ్యాణమా? దానికి ఎంత ప్లానింగ్ కావాలి? కానీ డివోర్స్ ఇప్పుడు క్లిక్ ఆఫ్ బటన్. మొత్తం ప్రపంచం మీద విచిత్రమైన కారణాల కోసం జరిగిన డివోర్స్ గురించే చదివాను. కాలిఫోర్నియాలో 22 సంవత్సరాలు కలిసి జీవించిన భర్తని ట్రంప్ కి ఓట్ వేశాడని చెప్పి డివోర్స్ ఇచ్చింది. ఇది ఒక కారణమా? ఇంకా ఉన్నాయి, చెప్తాను. 93 సంవత్సరాలు ఉన్న వ్యక్తి 70 సంవత్సరాలు సంతోషంగా బ్రతికిన ఆయన భార్య 40 సంవత్సరాల ముందు ఒకరికి రాసిన లవ్ లెటర్ ని చదివి డివోర్స్ ఇచ్చింది. మీ భర్తో మీ భార్య ఏదైనా మీ దగ్గర దాస్తే ఏం చేస్తారు? యుఏలో ఒక ఆవిడ, ఆవిడ భర్త చాలా మంచివాడిని చెప్పి డివోర్స్ ఇచ్చింది. చెడుగా ఉన్నా తప్పే, మంచిగా ఉన్నా తప్పే అంటే ఏమైపోతారు కుర్రాలు? గుడ్ మార్నింగ్ చెప్పలేదని ఒకటి, వాట్సాప్ లో బ్లూటిక్ వచ్చింది కానీ రిప్లై చేయలేదని ఒకడు, హస్బెండ్ కి ఫ్రోజన్ సినిమా నచ్చలేదని ఇంకొకతే. మీరు ఎవరు? మీ గురించి మీరు ఊహించుకున్న ఒక ప్రతిబింబం, ఒక ఇమేజ్. మీ భర్తో భార్య ఎవరు? వాళ్ళ గురించి వాళ్ళు ఊహించుకున్న ఒక ప్రతిబింబం. మీ గురించి మీరు ఊహించుకున్నది, మీ గురించి వాళ్ళు ఊహించుకున్నది తేడా కొట్టినప్పుడే సమస్యలు వస్తాయి. మహతి, విడిపోవడానికి 125 కారణాలు ఉన్నాయి, కానీ కలిసి జీవించడానికి ఒకే కారణం, లవ్. లవ్ ఉండడం వల్లే మాదేష్ మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాడు. ఆయనతో మాట్లాడండి. మహతి కోసం, మాదేష్ కోసం ఒక పాట. మీరు వింటున్నది ఎస్ఏఎఫ్ఎం 103.2. మన మాదేష్ మ్యారేజ్ కి లేదు ఎండు. ఎంతవరకు గుడ్ మార్నింగ్ ప్రేక్షకులారా, మీరు వింటున్నది ఎస్ఎఫ్ఎం 103.2. మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. నమస్కారం. హలో, ఆర్యన్ అంకుల్ ఉన్నారా? ఆర్యన్ అంకుల్, ఇంతకీ నీ పేరేం ట్రబుల్లోడా? ఐ యామ్ మాధవ్, ఫస్ట్ స్టాండర్డ్ సి సెక్షన్, సెయింట్ జోసెఫ్ ప్రైమరీ స్కూల్. అయితే ఓకే, అమ్మా నాన్నకి బర్త్డే నా, ఏ సాంగ్ డెడికేట్ చేయాలి? అదేం వద్దు, వాళ్ళ మీద ఒక కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంటా? ఏంటి ప్రాబ్లం నాతో చెప్పు. మీరు శివ అంకులే కదా? పర్వాలేదే, నా పేరు ఫస్ట్ స్టాండర్డ్ వరకు రీచ్ అయింది. వెరీ గుడ్, కరెక్ట్ గా చెప్పా. మీకు అర్థం కాదని ఆర్యన్ అంకుల్ కి ఫోన్ ఇమ్మంటున్నాను. ఇదిగో వస్తున్నా. నా ఉద్యోగం వదిలేద్దాం అనుకుంటున్నా. పేరేంటి? మాధవ్.
హాయ్, నేను మీ ఆర్జే ఆర్యన్. చెప్పండి మాధవ్, మీ ప్రాబ్లం? ఏ అది చూసిన ప్రాబ్లమే. స్కూల్లోనే టైం టేబుల్ ఇచ్చి చంపుతుంటే ఇంట్లో కూడా అదే టార్చర్. ఉదయం 5 గంటలకి లేవాలి, లేవగానే బ్రష్ చేయాలి, డోర్ బుక్కిలించక ముందే పాలు తాగాలి, క్లాస్ కింద పెట్టక ముందే టాయిలెట్ కి పోవాలి, అది పూర్తి కాక ముందే స్నానం చేయాలి, అది తుడుచుకోక ముందే డ్రెస్ వేసుకోవాలి, ఏం చేసేలోపు బ్రేక్ఫాస్ట్ చేయాలి, అది తినేలోపే బస్ వచ్చేస్తుంది, అందులోకి ఎక్కి స్కూల్ కెళ్ళి వాళ్ళు చెప్పేదంతా చేసి టైర్డ్ అయ్యి ఇంటికి వస్తే వచ్చిన వెంటనే ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసి వాళ్ళు ఇచ్చింది నచ్చిందో నచ్చలేదో అది తినేసి హోంవర్క్ చేయాలి. ఒకటే టార్చర్. ఐ హేట్ దిస్ లైఫ్. నేను నా ఫ్రెండ్స్ తో ఆడుకోవాలి, కార్టూన్స్ చూడాలి, చాలా సేపు సండే నిద్రపోవాలి, డైలీ నేను ఐస్ క్రీమ్ తినాలి, వర్షంలో బాగా ఆడుకోవాలి. మా అమ్మ మీ బిగ్ ఫ్యాన్. అంకుల్, మీరు అమ్మతో చెప్తారా ప్లీజ్? ఏమైంది? ఏదో మైక్ చూసి మాట్లాడుతున్నాను, ముఖం కనిపించదు, ఎవరు వింటున్నారు, వింటున్నారా లేదా, ఏ రియాక్షన్ లేకుండా మాట్లాడుతున్నాను. ఏం చేస్తున్నాను, ఏం మాట్లాడుతున్నాను? ఎదుటి వాళ్ళు అడిగే ప్రశ్నకి సమాధానం లేదు, నాలో ఉన్న ప్రశ్నకి సమాధానం లేదు. ఓకే, కమ్ ఆన్, ఐ యామ్ గోయింగ్ టు షో యు సంథింగ్. ఓకే, సమాధానం ఇక్కడే ఉంది. ఆ బండి గురించి నువ్వు ఒక షోలో చెప్పావు కదా, ఇప్పుడు చూడు. చిన్న మార్పే ఆర్యన్, కానీ ఈ ఊరు కొంచెం కొంచెంగా మారుతోంది. అది నీ వల్లే. నువ్వు అడిగిన ప్రశ్నలకి సమాధానం బమ్మెరపోతున్న కవితల్లోనే ఉంది. జస్ట్ చీర్ అప్. ఒక నిమిషం, నేను ఇప్పుడే వస్తాను. ఏంటి మౌన, ఇక్కడేం చేస్తున్నారు? మా ఇద్దరి ఫేవరెట్ కాఫీ షాప్ లో నా హస్బెండ్ తో మీరేం చేస్తున్నారు? మీరు చెప్పిందే నేను చేస్తున్నాను. మీరు చేస్తోంది నేను చూడలేకపోతున్నాను. అయితే మీరు ఎందుకని చూడడం, ఇంటికి వెళ్ళిపోండి. ఇది ఎప్పుడు పూర్తవుతుంది మల్లర్విడి? ఇదేం మీ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ కాదు మౌన, డెడ్ లైన్ ప్రకారం పనిచేయడానికి. నేను అనుకున్న దానికంటే ఎక్కువ రోజులు కూడా పట్టచ్చు, మీరు నన్ను నమ్మాలి. ఇంటికి వెళ్ళండి. ఫైన్. నిద్రపోయిందా? ఎందుకు లేట్ అయింది? నేను చెప్పాను కదా, ఓ మీటింగ్. ఏంట్రా చూస్తున్నావు? ఎందుకు నేను రాగానే లాప్టాప్ మూసేసా? రేపటి షో తాలూకు స్క్రిప్ట్, హోంవర్క్ పూర్తి అయినంత వరకు ఎవరు చూడకూడదు, నువ్వు కూడా. చాలా హ్యాపీగా ఉన్నావా? నేను ఎప్పుడు హ్యాపీగా? మన ఇద్దరం మొదటిసారి కలిసిన రోజు నీకు ఇంకా జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం ఉంది. కొన్ని రోజులుగా నాకు అవే గుర్తొస్తున్నాయి. తెలీదు కానీ గుర్తొస్తున్నాయి. నేను నవ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఎంత అందంగా ఉన్నావని అసలు నీకు తెలుసారా? పర్వాలేదు. సర్ప్రైజ్! టైం ఫర్ సెలబ్రేషన్! టైం ఫర్ సెలబ్రేషన్! టైం ఫర్ సెలబ్రేషన్! ఓకే, టైం ఫర్ సెలబ్రేషన్! ఎవరికి బర్త్డే? బర్త్డే ఏ కాకినాడ ఇసే ఎఫ్ఎం లో ప్రైమ్ టైం షో ప్రొడ్యూసర్ గా మిమ్మల్ని సెలెక్ట్ చేశారు.
అందుకు కారణం ఏంటో తెలుసా? మనం చేసిన వైజాగ్ షోనే ఆల్ ఓవర్ ఏపీలో అన్ని ఎఫ్ఎంలలో నంబర్ వన్ షో మన షోనే. కంగ్రాజారియన్. లేదు, నాకు అర్థం కావట్లేదు, నేను కాకినాడ వెళ్ళాలి. అవును, ప్రైమ్ టైమ్ ఆర్యన్, అర్థం కాలేదా? ఆంధ్ర మొత్తం మీ వాయిస్ రేడియోలోను ఇంటర్నెట్ లోను వినిపిస్తుంది. ప్రపంచంలో ఉన్న తెలుగు వారంతా రోజు మీ వాయిస్ ని వింటారు. ఏ ఆర్యన్, మేమిద్దరం మిమ్మల్ని ఖచ్చితంగా మిస్ అవుతాం. నేను కూడా. లిసనర్స్ కి ప్రాబ్లం లేదు, ఎందుకంటే నేను మాట్లాడితే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, కానీ మేమే మిమ్మల్ని మిస్ అవుతాం, ముఖ్యంగా బిర్యానీ. ఏయ్, బిర్యానీ మాత్రమేనా? సరే, బిర్యానీ గురించి మాట్లాడుతూ ఈ కేక్ మర్చిపోదు, వచ్చి కట్ చేయి. కమ్ కమ్. ఏయ్ మో రా. ఏయ్ గోరియన్. ఆ సూపర్ 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 మౌనా, నువ్వు అడిగినట్టుగానే నీకు ఫ్రీడమ్ దొరికింది, కానీ మమ్మల్ని మర్చిపోకు, పెద్ద ట్రీట్ ఇవ్వాలి, సరేనా? బై బై, మేము బయలుదేరుతాం, పోతే బై. ఏంట్రా టాటా, నోటుతో చేశానరా? అయితే నేను కాకినాడ వెళ్ళిపోవాలని అందరూ నిర్ణయించుకున్నారు. దివ్యా, ఊరికే బాగింది ఆర్యన్, నీకు కావాలంటే ఇక్కడే ఉండొచ్చు. నాకు కావాలంటే అప్పుడంతా నాకు ఉద్యోగం లేదు, ఫ్రెండ్స్ అని చెప్పుకోవడానికి ఎవరు లేరు, నువ్వు మాత్రమే ఉండేదానివి. అది తెలిసి నీ ఉద్యోగమే ముఖ్యం అనుకుని ఇక్కడికి వచ్చేసావు. ఇప్పుడు లైఫ్ లో మొట్టమొదటిసారిగా నాకు నచ్చిన ఉద్యోగం దొరికింది, నీకు అదీ తెలుసు. రా ఆర్యన్, కాకినాడ వెళ్ళిపోద్దాం, ఇక్కడికి ఎవరినైనా పంపిద్దామని చెప్పుండొచ్చు, లేదా ఇక్కడే ఉండు వెళ్ళొద్దని అడుగుండొచ్చు. నువ్వెందుకు నాకు డైలాగులు కొడుతున్నావు? నీకు వెళ్ళిపోవాలనుంటే వెళ్ళిపో. అంటే వస్తే రా, పోతే పో, అంతేనా? ఉండు అని నీకు చెప్పినా తప్పే, వెళ్ళిపోమన్నా తప్పే. వద్దు, ఏమీ చెప్పొద్దు. నాకు తెలుసు ఇక్కడ ఉండు అని చెప్పింది ఉత్తుతి మాటలే. నేను లేకుండా నువ్వు ఒంటరిగా ఉండటమే నీకు ఇష్టం. దివ్య చెప్పినట్టుగానే ఎంజాయ్ యువర్ ఫ్రీడమ్. నేను పోతాను. ఎప్పుడు నీకు చూడాలి అనిపిస్తుందో అప్పుడు రా, ఎప్పుడు మాట్లాడాలనిపిస్తే అప్పుడు మాట్లాడు, నేను నిన్ను డిస్టర్బ్ చేయను. ఎంజాయ్ యువర్ స్పేస్. అంతవరకు నా దగ్గర నుంచి ఒక కాల్ కూడా రాదు. ఈ డాబా మీద నుంచి అంతా మొదలైంది, ఎంతో ఈజీగా పూర్తయింది. థ్యాంక్ యూ మలర్. ఇంకా పూర్తి కాలేదు, అతను మళ్ళీ తిరిగి వస్తాడు. నేను అతనికి ఇకపై కాల్ చేయను, సో మీరు కూడా కాల్ చేసి డిస్టర్బ్ చేయకండి. Aryan from Vizag? Yes. Welcome to Kakinada. Hi. Hi. He's our boss. Hi Aryan. Welcome to Kakinada. This is for you. Thank you sir. Thank you. Idugo, ee folder. Ee folder? Yes. This is how you answer your calls. Good okay. to go. All the best. Thank you. హాయ్ ఎస్ఏ ఎఫ్ఎం కాకినాడ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ ఆర్జే ఆర్యన్. మీరు వింటున్నది ఎస్ఏ ఎఫ్ఎం 103.2. ఇక్కడ హ్యాపీనెస్ లేదు ఎండు. నా ఫస్ట్ షో టాపిక్ మన అందరికి నచ్చిన, నాకు బాగా నచ్చిన ఫుడ్ గురించి మాట్లాడుకుందాం. ఇంట్లో పెద్దవాళ్ళు వంట చేస్తున్నప్పుడు అందులోంచి వచ్చే గుమగుమలు మన ఆకలిని పెంచుతుంది. ఎప్పుడురా దాన్ని తింటామని ఎదురు చూస్తున్న ఆ అందమైన ఘడియలు మన కళ్ల ముందే ఫాస్ట్ ఫుడ్ అనే పేరుతో నాశనమైపోతుండంటే మీరు నమ్ముతారా? కానీ అదే నిజం. ఫాస్ట్ ఫుడ్ కి బదులుగా స్లో ఫుడ్ రెవల్యూషన్ తీసుకురావాలి. వంట చేయకుండా ఒక్క గంటని సేవ్ చేయాలనుకుని ఫాస్ట్ ఫుడ్ తినేసి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి కనపడకుండా పోయేది మన 30 సంవత్సరాల ఆయుష్. ఇప్పుడు ఏది ముఖ్యమో చెప్పండి. ఆప్షన్ ఏ ఒక గంట, ఆప్షన్ బి 30 సంవత్సరాల ఆయుష్. మన ఐసే ఎఫ్ఎం రేడియో యాప్ కి లాగిన్ అయ్యి వోట్ చేయండి. ఇప్పుడు మీకోసం ఫుడ్ గురించి నాకు నచ్చిన ఒక పాట. నేను మీ ఆర్జే ఆర్యన్, మీరు వింటున్నది ఇసే ఎఫ్ఎం 103.2. ఇక్కడ హ్యాపీనెస్ లేదు ఎండు.
రేపటి నుంచి మీకోసం ఒక స్పెషల్ షో మొదలవుతుంది. ఇసఎఫ్ఎం లో మొట్టమొదటిసారిగా ఒక లైవ్ షో. అదేంటో రేపు ఉదయం 10 గంటలకి ఇసఎఫ్ఎం యాప్ లో లైవ్ లో వినండి. నేను మీ ఆర్జే ఆర్యన్, మీరు వింటున్నది ఇసఎఫ్ఎం 103.2. ఇక్కడ హ్యాపీనెస్ లేదు ఎండ్. పిచ్చిపుట్టినట్టు ఊతున్నారు ఏంటి? ఇప్పుడు బాబా గారిని మీరు ప్రశ్నలు అడగచ్చు. ఒక మనిషి ఒక ప్రశ్నే అడగాలి. ఆ నువ్వేనా మా గిలగిలా కొట్టుకు చచ్చేలా ఒక ప్రశ్న అడుగు. కాదు కాదు, మంచి ప్రశ్న అడగమ్మా. బాబా, నా పేరు ప్రదక్షిణ. ఎస్కే ప్రొడక్షన్ అమ్మా. ప్రొడక్షన్ కాదు, పేరు ప్రదక్షిణ. అద్భుతమైన పేరు. ఇన్నర్ డాక్టరింగ్ అంటున్నారు కదా, అంటే దాని అర్థం ఏంటి బాబా? అదేంటంటే కోట్లు కోట్లు డబ్బు కుమ్మరించి డాక్టర్ చదవటం వే. డాక్టర్స్ అందరూ సుందరుడు, మన మంచి మనసే డాక్టర్. ఇప్పుడు నేను హీల్ అవుతుందని చెప్తే నా కడుపులో ఉన్న అన్ని పుండ్లు కూడా హీల్ అయిపోతాయి, నొప్పులన్నీ మటుమయమైపోతాయి. ఇది నేర్చుకోవటానికే ఇన్నర్ డాక్టరింగ్. అర్థమైందా భక్తులారా? ఇప్పుడు నేను వచ్చేటప్పుడు నాకు సడన్ గా తలనొప్పి వచ్చింది. దాంతో నేను చెప్పాను, నా భక్తాస్ అందరూ ఎండలో వెయిట్ చేస్తున్నారు, నన్ను టార్చర్ చేయొద్దని చెప్పేశాను. అర్జెంట్ గా బ్యాకప్ అయింది. అయితే బాబా ఒంట్లో బాగాలేదని సింగపూర్ హాస్పిటల్కి వెళ్ళాను. చూడమ్మాయి, ఒక మనిషికి ఒక ప్రశ్న. ఇంకో ప్రశ్న అడగాలనుకుంటే స్పెషల్ అపాయింట్మెంట్ తీసుకుని ఒంటరిగా వచ్చి కలు. తర్వాత ఈ రెండో లైన్ లో మూడో వ్యక్తి గడ్డంతో ఉన్నాడే, అందంగా మీరు అడగండి. బాబా, నా పేరు ఆర్యన్. ఒకే ఒక ప్రశ్న అడగొచ్చా? అడుగు నాయన. బాబా, 50 ఎకరాల అడవి నాశనం చేసి చెట్లు నాటుతానని అందరి దగ్గర డబ్బులు గుంజి ఆ డబ్బుతో ఒక చిన్న దీవెని కొని ఇన్నర్ డాక్టర్ నేర్చుకోవడానికి వచ్చిన మీ భక్తుల్ని 17 మందిని రేప్ చేసి వాళ్ళు మీ మీద వేసిన కేసుకి మీ ఆధ్యాత్మిక వయసు 3, అందువల్ల మగతరం లేదని, బ్లాక్ హోల్ నేనే కనిపెట్టాను, అందులో గొడ్డు గేదెను పంపిస్తే పాడి గేదే బయటకు వస్తుందని కారు కోతలు కోసి ఇదిగో మీరు చెప్పిన దానికి చప్పట్లు కొట్టి మీకు భజన చేస్తున్న ఇలాంటి లక్షలాది మందిని వెరివాళ్ళను చేసి ఎలా బాబా మీరు సంతోషంగా ఉండగలుగుతారు? ఒక్క ప్రశ్న అడగాలి, నువ్వు అన్ని ప్రశ్నలు అడిగితే ఎలాగా? అయ్యా, అచ్చ తెలుగులో ఒక్క ప్రశ్నే అడిగాను. ఒక్క ప్రశ్న అడిగావా? సమాధానం చెప్పండి బాబా. సమాధానం చెప్పండి బాబా. మీ చిలక పలుకుల కోసం లక్షలాది మంది లైవ్ లో వెయిట్ చేస్తున్నారు. ఇలా చూడు నాయన, అడ్డమైన ప్రశ్నలు అడిగి నా ఇమేజ్ని డ్యామేజ్ చేయకూడదు. ఏ ఆధారం లేకుండా నువ్వు ఇలా అడగటం తప్పు. బాబా, మీరు ఒక అమ్మాయితో ఇన్నర్ డాక్టర్ నేర్పిస్తానని, ఆ అమ్మాయితో తప్పుగా నడుచుకున్నారని ఆ అమ్మాయి తల్లిదండ్రులు నాతో చెప్పారు. మీ మీద పోలీస్ కంప్లైంట్ కూడా పెట్టారు. వాళ్ళ వీడియో వాంగులు నా దగ్గర ఉంది. ఆ ఆధారంతోనే ప్రశ్న అడిగాను. నోరు విప్పండి బాబా, అందరికి తెలియజేయండి. సమాధానం చెప్తూ సన్ గ్లాస్ పెట్టుకోండి. నో కామెంట్స్. అదేంటి బాబా, నోరు విప్పండి, లిసనర్స్ వెయిట్ చేస్తున్నారు. పోయిన వారం షోలో పేరెంట్స్ ఇచ్చిన సమాచారం ప్రకారం పోలీస్ కి కంప్లైంట్ ఇచ్చాం. ఎనీ మూమెంట్ పాల్మాలి బాబాని అరెస్ట్ చేయొచ్చు, కానీ ఆయనకున్న రాజకీయ పలుకుబడితో బయటకు వచ్చేచ్చు, లేదా ఆయన ఏర్పాటు చేసుకున్న దీవికి పారిపోవచ్చు. కానీ మీ పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీరే నేర్పించాలి. ఇలాంటి వేల కొద్ది పాల్మాలి బాబాలు ఊరంతా ఉన్నారు. మీరిప్పుడు వింటున్నది రంగం. నేను మీ ఆర్జే ఆర్యన్. ఇది ఇసఎఫ్ఎం 103.2. ఇలాంటి వాళ్ళకి తీసుకొద్దాం ఎండు. హలో. హలో మౌన. ఆర్యన్ అద్దరు కొట్టేస్తున్నాడు, అందరూ తన గురించే చెప్పుకుంటున్నారు. థ్యాంక్స్ మౌన. మన పనులు ఎంతవరకు వచ్చాయి? బాస్, ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్. నేను మళ్ళీ కాల్ చేయనా? ఓకే మౌన, ఓకే మౌన. టేక్ కేర్, టేక్ కేర్. ఆర్యన్ వచ్చేసా, నీ ఫేవరెట్ ఫిష్ ఫ్రై. ఓ నిజం చెప్తామని వచ్చాను. అది నీకు విన్నప్పుడు షాకింగ్ గా ఉండొచ్చు, లేదా నువ్వు విన్నాళ్ళు కోరుకున్నదే ఉండొచ్చు. ఐ హావ్ న్యూ గర్ల్ ఫ్రెండ్, నీకు ఇంట్రొడ్యూస్ చేద్దామని వచ్చాను. రా, బయటే వెయిట్ చేస్తుంది, జాగ్రత్తగా రా. సర్ప్రైజ్.
ఇదే నా కొత్త గర్ల్ ఫ్రెండ్ ఈ రోజే డెలివరీ వచ్చింది ఫస్ట్ నీకు చూపిద్దామని తీసుకొచ్చాను చేపల వాసన నీకు బాగా ఇష్టం కదా కంగ్రాచులేషన్స్ ఆర్యన్ కార్ కూడా కొనేసావు థ్యాంక్ యూ సరే సరే నేను వెళ్ళాలి నీ మీద కోపం తగ్గలేదు నాకు కాల్ చేయలేదు టెక్స్ట్ చేయలేదు నన్ను చూడటానికి రాలేదు కానీ నీకు ఒంట్లో బాగాలేదని సత్య చెప్పారు అందుకే వచ్చాను ఆరోగ్యం జాగ్రత్తమో బాయ్ వెళ్తాను నువ్వు తినేసి వెళ్ళచ్చు కదా వద్దు నువ్వు ఒంటరిగా తిను నేనుంటే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాను ఎంజాయ్ యువర్ ఫ్రీడమ్ నేను డిస్టర్బ్ చేస్తుంటే సారీ ఓకే బాయ్ హాయ్ నేనే ఆర్యన్ హాయ్ హాయ్ ఇది ఎవరి కార్ నా కారే ఈ రోజే కొన్నా కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ టేక్ మీ ఫర్ ఎ డ్రైవ్ కమ్ కమ్ నేనెప్పుడు కార్ కొనాలి ఒకవేళ కొన్నా కూడా నేను తీసుకెళ్ళడానికి నువ్వు తప్ప ఇంకెవరున్నారు దిగిపోండి మానస ఇంత దూరం వచ్చేసాం ఇంకాస్త ముందుకెళ్ళొచ్చు కదా అది కాదు మౌనా చూస్తే తప్పుగా అనుకుంటుంది మౌనాది చిన్నపిల్లల మనస్తత్వం ఇంతవరకు నువ్వే తప్పు చేయలేదు కదా మరింకెందుకు భయం సరే గుడ్ నైట్ గుడ్ నైట్ చంపేద్దామనా చంపేద్దామని అనుకున్నా నేను తప్పు చేశాను మల్లర్ నీ దగ్గర రాకుండా ఉండాల్సింది ఐ వాంట్ మై హస్బెండ్ బ్యాక్ వాట్ ఆర్యన్ మారిపోయాడు మల్లర్ మీకే థ్యాంక్స్ చెప్పాలి ఉద్యోగానికి వెళ్తున్నాడు మాటలు తగ్గించాడు వాణ్ణి ఫస్ట్ టైం చూసినప్పుడు నా మనసులో ఏమనిపించిందో ఇప్పుడు అదే అనిపిస్తోంది వాడు పూర్తిగా మారిపోయాడు మారింది అతను కాదు మౌనా మీరే ఆర్యన్ అలాగే ఉన్నాడు ఫైన్ ఇకపై వాణ్ణి కలవద్దు మాట్లాడొద్దు నాకు నా ఆర్యన్ తిరిగి కావాలి ఏదైతే నా జీవితంలో జరిగే అవకాశమేం లేదు అనుకున్నాను అది జరుగుతుంది ఐ యామ్ ఇన్ లవ్ విత్ యువర్ హస్బెండ్ వాట్ ద హెల్ నేను వద్దని చెప్తున్నాను కదా మీరు వల్లు వేసుకోమంటే వేసుకోవడానికి ఆపమంటే ఆపడానికి నేనే బొమ్మని కాదండి నేను కూడా మనిషినే మలర్ చట్ట ప్రకారం ఆర్యన్ నా హస్బెండ్ మీరు ఈ విధంగా మాట్లాడడం ఇల్లీగల్ ఇల్లీగల్ అయితే పదండి కోర్టుకు వెళ్దాం మీరు మీ లీగల్ హస్బెండ్ ని లవ్ చేస్తే డబ్బులు ఇస్తానన్న విషయాన్ని అక్కడికొచ్చి చెప్పండి సరే కోర్టుకు కూడా వద్దు ఆర్యన్ దగ్గరికి వెళ్దాం రండి ఇప్పుడే వెళ్దాం నన్ను భయపెడుతున్నారా
సరే వెళ్ళండి, కోర్టుకు వెళ్ళండి, ఆర్యన్ దగ్గరికి వెళ్ళండి, పోయి చెప్పండి. నాకేం భయం లేదు, ప్రాణ అనేది ఉంటేనే భయం ఉంటుంది. ఆ విషయం తెలుసుకోండి, ఆర్యన్ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పక ముందే కిల్ మై సెల్ఫ్. సుబ్బా, బా. ఏ ప్రాణాలతో బ్లాక్మెయిల్ చేసి అతన్ని వల్లో వేసుకోమన్నారో అదే సాకుతో ఇప్పుడు నన్ను ఆర్యన్ని విడదీయాలని చూస్తున్నారా? బెదిరింపో, బుజ్జగింపో, బ్లాక్మెయిల్, నువ్వు ఎలా అనుకున్నా పర్లేదు. ఐ రియలీ డోంట్ కేర్. నాకు ఆర్యన్ కావాలి. ఇక మీదట చూడటం మాట్లాడటం చేయకూడదు. ఈ లోకంలో ఉన్న ఏ మగాడు మంచోడు కాదు, అది గుర్తుండాలని దీన్ని మెళ్ళ వేసుకున్నాను. అసలు మీరు ఏం చేస్తున్నారు? ఇది కాదు, చెప్పాడు కదా ఇది కాదని. ఇక్కడ చేస్తున్నావు, నా గొడవ నీతో కాదు, నువ్వు వెళ్ళిపో, నా గొడవ అంతా మలర్విలితోనే. నాకు మలర్విలితోనే గొడవ? చెప్పండి ఏంటి ఇష్యూ? మేము నలుగురం బార్లో మీట్ అయ్యాం. మందు కొట్టి మా కష్టాల గురించి మాట్లాడుకుంటుంటే అర్థమైంది మా అందరి జీవితాలతో ఓ ఆట ఆడుకున్నది ఆ మలర్విలియే. దాని వల్లే నా లైఫ్ పోయింది, ఫ్యామిలీ పోయింది, మొత్తం అంతా సంకరాకుపోయింది. రమ్మను దాన్ని. నా ఐదేళ్ల పాపని చూడనివ్వట్లేదు. నాకు మలర్విలి కావాలి, దాని బయటికి రమ్మనండి. ఎప్పట్లాగే ఉదయాన్నే వచ్చి క్లీనిక్ ఓపెన్. ఆవిడ ఏం మెసేజ్ చేయలేదు, ఆవిడ బండికుడు లేదు మ్యామ్. సుమాన్, కాకినాడ హీరానంద అనే అపార్ట్మెంట్ లో ఆవిడ ఉంటారనుకుంటాను మ్యామ్. హీరానంద? ఓకే, ఎవరు? గొడవ చేయకండి. హలో. ఓయ్ రామ్, లిసన్, హీరానందనిలోనే కదా ఉన్నావు? అవును. అక్కడ మలర్విళి అని ఎవరైనా తెలుసా? మలర్విళి తెలుసా అని అడుగుతున్నావా? నా జీవితం ఇలా సంకనాకి పోవడానికి కారణం ఆ మహాతల్లే. నా వైఫ్ ని కాలేజ్ వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేసి అయ్యో, విడదీయడంలో మేడంకి ఎవ్వరు సరిపోరు. వావ్, నువ్వు ఒక్కడివే కాదు రామ్, ఇక్కడ వైజాగ్ లో మలర్విళి పని పట్టడానికి ఒక టీమే వెయిట్ చేస్తోంది. ఎందుకు, ఏమిటి అని అడగకుండా నేను చెప్పింది చేస్తావా? ఇక్కడేనా? ఇక్కడే. జీత్రి, చెక్ చెక్, 1 2 3, వినపడుతోందా? అదేంటండి, కొంతమంది ఎప్పుడు చూసినా వీడే తప్పు చేస్తుంటాడు వాడాలంటోడే, అలా అని మగవాళ్ళని అంటారు. తప్పు చేయడానికి ఆడాళ్ళేంటి మగాళ్ళేంటి, తప్పు ఎవరు చేసినా అది తప్పే. దాన్ని గట్టిగా అడిగే షోనే ఈ రంగం. ఇది ఈసీఎఫ్ఎం 103.2. ఇక్కడ హ్యాపీనెస్ లేదు, ఎండు. నేను మీ ఆర్జే ఆర్యన్. పోయిన వారం ఎంతో మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న పాల్మాలి బాబా నిజస్వరూపం తెలుసుకున్నాం, దాన్ని బట్టబయలు చేశాం. ఈ వారం ఎంతో మంది మగాళ్ళ జీవితాలతో ఆడుకున్న ఒక ఆడదాని గురించి తెలుసుకుందాం. ఎవరు ఆమె, అలా ఏం చేసిందని తెలుసుకోవాలనుందా? Stay tuned to SAFM 103.2. నేను మీ ఆర్జే ఆర్యన్. Let's ring the bell. Ding dong. All the best. Hey, live low now. నమస్తే, నేను ఆర్జే ఆర్యన్, SAFM నుండి వచ్చాను. రంగం లైవ్ షో కోసం మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. మీ పేరు చెప్పకర్లేదు, మీ వాయిస్ ని కూడా మార్చేస్తా. అడగండి. పెళ్ళైన ఎంతో మంది మగవాళ్ళ జీవితాల్ని నాశనం చేశారని విన్నా, అది నిజమా? కాదు. ఇంతవరకు ఆడవాళ్ల జీవితాన్ని నాశనం చేసిన మగవాళ్ళ నిజస్వరూపాన్ని బయటపెట్టాను. వాళ్ళ జీవితం మీకు ఆట? ఆటలు ఆడుకునేది మగవాళ్లే. నేను పుట్టిన వెంటనే మా అమ్మ బెస్ట్ ఫ్రెండ్ తో లేచిపోయాడు మొన్నాన్న. నన్ను తాకుతూ నాకు మ్యాథ్స్ నేర్పించాడు మా ట్యూషన్ మాస్టర్. కాలేజ్ ట్రిప్ లో నేను నిద్రపోతున్నప్పుడు నా షర్ట్ లోపల చెయ్యి పెట్టిన నా బెస్ట్ ఫ్రెండ్
థీసిస్ పూర్తి చేయాలంటే నా ముందు మోకాళ్ళు వేయని చెప్పిన నా ప్రొఫెసర్, ఎంత జరిగినప్పటికీ ఒకరి మీద ప్రేమ కలిగింది. అతని పేరు పేరెందుకులే. అతన్ని కాకినాడలో చూశాను. 6 నెలల పాటు అతనితో కలిసి తిరిగాను. అతనే సర్వస్వం అనుకున్నాను. అతన్ని పెళ్లి చేసుకున్నాను. చివరికి హనీమూన్ ట్రిప్ లోనే తెలిసింది వాడికి నేను మాత్రమే వైఫ్ని కాదు అని. నా పరిస్థితిలో ఎలాంటి అమ్మాయి ఉన్నా సరే కృంగిపోతుంది. కానీ నేను మామూలు అమ్మాయిని కాదు. సైకాలజీలో PhD చేశాను. నేను మోసపోయాను. గొప్ప చదువు చదివి అన్ని తెలివితేటలుండి కూడా మోసపోయాను. కానీ మిగతా అమ్మాయిల్లాగా నేనేమీ కృంగిపోలేదు. వాణ్ణి అరెస్ట్ చేశారు. జైల్లో ఉన్నాడు. అప్పుడు నాకు ఒక నిజం అర్థమైంది. ఈ లోకంలో ఉన్న ఒక్క మగవాడు కూడా మంచోడు కాదని. ఎప్పుడైనా ఎవరైనా ఎవరినైనా చూసి వాడు మంచోడు అంటే అది నిజం కాదు అని ఈ లోకానికి నాకు నిరూపించాలనుకున్నాను. అలాంటి మేకవన్ని పులుల బండారాన్ని బయట పెట్టాను. వాళ్లలో 4 మీ దగ్గరకొచ్చి నా గురించి తప్పుగా చెప్పారు. ఏ మగాడు మంచోడు కాదని నేను గట్టిగా నమ్మాను. నాలో ఉన్న లవ్, ఎమోషన్ ఏమీ లేకుండా బతికాను. కానీ ఒక వ్యక్తి ఇది నిజం కాదని నాకు తెలిసేలా చేశారు. ఎంత దగ్గరగా ఒకరతనికి చేరువవుతున్నప్పటికీ అది సభ్యత కాదని, దూరంగా జరిగే అతని గొప్ప మనసే నిజమైన మగతనమని నాకు నిరూపించారు. నేను ఓడిపోయాను. ఆ ఓటమి పర్యవసానం ఏంటో మీకు తెలుసా? నేను మిమ్మల్ని ప్రేమించడం మొదలుపెట్టాను. ఇది చాలా. ఇంకేమైనా ప్రశ్నలు అడగాలా? చీకట్లో ఏం చేస్తున్నావు? నువ్వేంటి ఇక్కడ? నా ప్రాజెక్ట్ని రామ్కి హ్యాండ్ ఓవర్ చేసేసా. ఇకపై నిన్ను వదిలి వెళ్ళను. ఓకేనా? నువ్వు ఒక్క మాటతోనే సరిపెట్టేశావా? రియలీ? కాఫీ తాగుతావా? ఏమైంది? ఏం లేదు. ఎందుకు డల్గా ఉన్నావు? ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియట్లేదు. నన్నేం అడుగుద్దు మౌనా. మలర్విళి వల్లే కదా. మలర్విళినా? ఎందుకు అలా అడిగావు? అది ముఖ్యం కాదు. నాకు ముఖ్యం చెప్తావా? ఎందుకంటే నిన్ను లవ్ చేయమని తనతో చెప్పింది. నేను ఎందుకని? మన రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవడం కోసం. నా కళ్ళల్లో సూటిగా చూసి చెప్పి మౌనా, అబద్ధం చెప్తున్నావు. ఆమెని లవ్ చేస్తే అధికారంగా చూపించి నాకు డివోర్స్ ఇద్దామని కదా? అవును, అందుకోసమే చేశాను. నిన్నెలా హ్యాండిల్ చేయాలో నాకు అర్థం కాలేదు. నేను ఒక పిచ్చిదాన్ని, ఏదేదో ట్రై చేసి చూశాను. అందుకని ఇంకో ఆడదాని దగ్గరకు వెళ్ళి నన్ను లవ్ చేయమని చెప్పావా? అంతకంటే నువ్వు నాకు విషం పెట్టి చంపేసిండొచ్చు. హ్యాపీగా చనిపోవాలి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేను ఒక దద్దమని, నాలాగే నా టేస్టుకు తగ్గట్టుగానే ఇంకొకరున్నారని నమ్మి మోసపోయాను. యునో మౌనా, అట్ టైమ్స్ ఆమె లవ్లో పడిపోతానేమో అని భయపెట్టాను. ప్లీజ్ ట్రస్ట్ మీ. అదంతా అబద్ధం, తనకు ఫ్రాడ్, అదంతా నాటకం. ప్లీజ్ ప్లీజ్ ట్రస్ట్ మీ. ఇప్పుడే అర్థమవుతోంది, అన్నీ అబద్ధాలే.
ఆమె, నువ్వు, నీ నవ్వు, ప్రేమ, ఆప్యాయత అన్ని అబద్ధాలే. నో, లేదు. లిసన్, మళ్ళీ మనం కొత్త జీవితాన్ని మొదలు పెడదామా? నువ్వు కోరుకున్నట్లుగానే పిల్లల్ని కద్దాం. కొత్త జీవితాన్ని నీతో పిల్లలు కనడమా? ఏమాగుతున్నావు? నా మనసుని విడిచి పారేస్తావు. ఇకపై ఎందుకు ఇవ్వండి? అన్నిటినీ వెరకొట్టే ఈ ఇల్లుని, మన జ్ఞాపకాలని అన్నిటినీ వెరకొట్టే. నా మనసుని విరిచేసావు మౌన. నా మౌనాన్ని నువ్వే చంపేశావు. ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ ఆర్జే ఆర్యన్. ఇదే నా లాస్ట్ షో. అవును, మీరు వింటున్నది నిజమే, ఇది నా ఆఖరి షో. ఈ రోజుకి ఆన్లైన్ లో చాలా మంది వింటున్న షో నేను వైజాగ్ లో చేసిన సిల్లీ రీజన్స్ కోసం డివోర్స్ తీసుకున్న కపుల్స్ కి సంబంధించింది. అదే విధంగా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ మన ఊర్లో జరిగింది. అదేంటంటే, భర్త నుంచి ఎలా విడిపోవాలో తెలియని భార్య ఇంకో ఆడదాని దగ్గరికి వెళ్ళి నా హస్బెండ్ ని వల్లో వేసుకుని నీ లవ్ లో పడేలా చేయి. సపోజ్ వాడు నిన్ను లవ్ చేస్తే దాని కారణంగా చూపించి వాడికి డివోర్స్ ఇచ్చేస్తానని చెప్పింది. తన భార్యని ప్రాణంగా చూసుకునే ఆ భర్త ఆ నిజాన్ని తెలిసాక అతను ఏ నిర్ణయం తీసుకోవాలి? ఆప్షన్ ఏ, ఆమెని మన్నించి స్వీకరించాలి. ఆప్షన్ బి, ఆమెకి డివోర్స్ ఇవ్వాలి. ఇంకా 10 నిమిషాలే టైం ఉంది. మన రేడియో యాప్కి వెళ్ళి మీరు ఓట్ చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చాలా మంది ఓట్ చేస్తున్నారు. మీరు చేసే ఓట్ ఆ హస్బెండ్ ఫ్యూచర్ని డిసైడ్ చేయబోతుందని మర్చిపోకండి. టైమ్ ఇస్ అప్. నేను ఓటింగ్ని క్లోజ్ చేస్తున్నాను. $2,60,000 మంది ఓట్ చేశారు. 87% ఆప్షన్ బి చూస్ చేశారు. డివోర్స్ తీసుకోవడమే మీరు అతనికి ఇచ్చేసలా? సో బి ఇట్. వెల్, ఆ హస్బెండ్ నేనే. మీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. ఏ డివోర్స్ కావాలని నా వైఫ్ కోరుకుందో ఆ డివోర్స్ ఇప్పుడు నేనే ఇస్తున్నాను. నా పర్సనల్ విషయం కోసం ఈ షోని మిస్యూజ్ చేసినందుకు నా రేడియో హెడ్ దగ్గర మీ దగ్గర క్షమాపణ అడుగుతున్నాను. నా ఈ అందమైన జర్నీ ఇంత త్వరగా ముగిసిపోతుంది అనుకోలేదు. నేను నా జాబ్ని క్విట్ చేస్తున్నాను, కానీ నా మాటల్ని కాదు. మీరు ఆపకండి, ప్రశ్నలు అడగండి. ఎప్పుడు మధ్యలో ప్రశ్నలు ఆగిపోతాయో అప్పుడు మనం చనిపోయినట్టు లెక్క. ఫర్ ద ఫైనల్ టైం, నేను మీ ఆర్జే ఆర్యన్. మీరు వింటున్నది ఎస్ఏఎఫ్ఎం 103.2. ఇక్కడ హ్యాపీనెస్ లేదు అండ్
పొమ్మరపోతన కవితలు ఇష్టమని చెప్పడం అబద్ధం కాదు, నిజం. ఒకవేళ ఇష్టం లేకపోతే అంత అందంగా పాడలేరు. మౌన చెప్పడం వల్ల నన్ను మోసం చేయాలనుకున్నది నిజం, కానీ మీరు నటించలేదు. మీరు మీలాగే ఉన్నారు నా దగ్గర. నా భర్త నన్ను మోసం చేశాడని తెలిసినప్పుడు నాలో ఉన్న ప్రేమ, కవితలు, పాటలు అన్నీ చచ్చిపోయాయి. మీ ఇంటికి వచ్చినప్పుడు చనిపోయిన ఆశలకి మళ్ళీ జీవం వచ్చినట్టు అనిపించింది. నీతో కలిసి బతకాలి. నేను నీ ఫ్రెండ్గా నటించలేను. ఐ మీన్ లవ్ విత్ యూ. మనం కలిసి బతకటం ఒంటరిగా బతకడం లాంటిది. మీ రూపంలో నా ప్రతిరూపం కనిపిస్తోంది. అందరూ 10 పొంతనలు చూస్తారు, కానీ నేను మౌనాకి నాకు 10 భిన్నాభిప్రాయాలు చూశాను. అదే మా రిలేషన్షిప్లో ఉన్న బ్యూటీ. అది తను అర్థం చేసుకోలేదు. నేను మౌనా లేని జీవితాన్ని ఊహించుకోలేను. సాధ్యం కాదు. కానీ ఇంత టాక్సిక్ అయిన తర్వాత నేను ఆ రిలేషన్షిప్ని కంటిన్యూ చేయలేను. తనకి డివోర్స్ పేపర్స్ పంపించాను. నాకు మౌనా వద్దు, తన స్థానంలో ఎవరు వద్దు. ఐమ్ సారీ మో మలర్. విడిపోదామనుకున్నాను, బట్ మీ గురించి ఆలోచించలేదు. అది ఈ విధంగా మిమ్మల్ని బాధ పెడుతుందని నేను అనుకోలేదు. ఆ రోజు రోడ్డు మీద మీతో అలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఐమ్ సారీ మలర్. మీరు తుఫాను ఎక్స్పర్ట్ కదా, మీకే తెలుసు మన జీవితంలో ఒక పెద్ద తుఫాను వచ్చి వెళ్ళిందని. ఎన్ని సంవత్సరాలుగా మనం ప్రేమతో కట్టుకున్నది కూలిపోయింది. అప్పుడేం చేస్తాం? మళ్ళీ అన్నిటినీ మొదటి నుంచి కట్టుకుంటాం. మీ జీవితాన్ని మళ్ళీ నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి. మీరు సంతోషంగా ఉన్న వాళ్ళని విడదీసేదాన్ని ఇక విడిపోతున్న వాళ్ళని కలుపుదాం అనుకుంటున్నాం. మీరు రండి. ఎలా ఉన్నావు?
చేయొద్దని చెప్పేశావు. కానీ ఇన్ని నెలలుగా ఒకే ఒక ప్రశ్న మాత్రం నన్ను వేధిస్తూనే ఉంది. అడగచ్చా? ఏంటి? నువ్వు ఫస్ట్ టైం మలర్వీళిని చూసినప్పుడు నీ మొహల్లో ఎందుకంత సంతోషం కనిపించింది? ఎప్పుడు? నీకు ఉద్యోగం వచ్చిన రోజు మన కాఫీ షాప్ లో. అక్కడ మలర్వీళి ఎక్కడ ఉంది? ఎవరో ఒక అమ్మాయి నీలాగే కూర్చుని చూసింది. అప్పుడు నేను చెన్నైలో చూసింది గుర్తొచ్చింది. నీ గురించి ఆలోచిస్తున్నాను. తను మలర్వీళి. ఇప్పుడు లంచ్ బ్రేక్, 2 గంటల తర్వాత కోర్టు మొదలవుతుంది. సార్ ఆర్డర్ ప్లీజ్. అయ్యో, ఏ ఉద్యోగం ఊడుతుందా? ఏమండి, ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం? ఆర్డర్ ఏదో మీరే చెప్పేయండి. కాఫీ ఉందా? ఆ ఉందండి. క్యాపచినో ఎక్స్ప్రెసో, డబుల్ ఎక్స్ప్రెసో, కాఫే లాటే, కాఫే మోకా, ఫ్లాట్ వైట్, ఫిల్టర్ కాఫీ. 2 ఫిల్టర్ కాఫీ. నాకేమొద్దు? పేరు చెప్పినట్టు 2 పట్టుకొచ్చామంటారా? నీలాగా నేను ప్రశ్నలు అడుగుతున్నానని నాలాగా నువ్వు డైట్ చేస్తున్నావా? నిన్నెంతగా మిస్ అవుతున్నానో తెలుసా? డైలీ నువ్వు చదివే బుక్స్ అన్ని ఇప్పుడు నేను చదువుతున్నాను. జేకే, జేన్ ఆస్టిన్, ఫ్రామ్, వీళ్ళంతా రాసిన లవ్ స్టోరీస్ నన్ను బాగా కదిలించాయి. నువ్వు నీలా ఉండు, నేను నాలా ఉంటా. నీకోసం నేనేది మార్చుకోను, నా కోసం నువ్వేది వదులుకోవద్దు. నిజమైన ప్రేమంటే ఏంటి? మనం ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే ఫ్రీడమే కదా. నాకు తెలుసు ఆర్య, నువ్వు నన్ను నమ్మవని. ఏ ఒక్క వైపు చెయ్యని తప్పు నిన్నేం చేశాను? ఐ నో నేను చాలా హర్ట్ చేశాను. ఐమ్ సారీ. నువ్వు నాకు కావాలి ఆర్య, నువ్వు నాకు కావాలి ఆర్య, నువ్వు నాకు కావాలి ఆర్య, నువ్వు ఎంతైనా చదువుకో, ఏది నచ్చితే అది వండి పెట్టు, కావాల్సినంత మాట్లాడు, వింటూనే ఉంటాను. ఐ ప్రామిస్, ఐ ప్రామిస్, 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 ప్రామిస్. నాకు నువ్వు కావాలి ఆర్యన్, ప్లీజ్. నువ్వు లేకుండా నేను ఉండలేను ఆర్యన్. నువ్వు నీలా ఉండు, నిన్న అలా ఉంటా. నీకోసం నేను ఏది మర్చుకోను, నా కోసం నువ్వు ఏది వదులుకోవద్దు. నేనెప్పుడు ఒకేలా ఉన్నాను, అలాగే ఉంటాను. నువ్వు అలాగే ఉంటావమ్మో. ట్రస్ట్ మీ. ప్లీజ్.
వెల్కమ్ టు ఎస్ఐఎఫ్ఎం. ఇది 103.2. ఇక్కడ హ్యాపీనెస్ కి లేదు ఎండు. నేను మీ ఆర్జే మలర్విళి. ఈ రోజు మీరు వింటున్న షో మనసు విప్పి మలర్విళితో. అందరికీ నచ్చిన ఈ షోలో మన మొదటి కాలర్ ఎవరో చూద్దామా? హలో, ఎక్కడ నా సినామిక? హే, రా 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 రా. హే.